సగము దేహము నిచ్చి సాష్టాంగ పడగాని భార్యయే నియు ప్రేమ పంచబోదో. ఆంధ్రదేశాన్ని ఓ 30 ఏళ్ళుగా ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతోంది. సినిమాల పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అప్పటికే పెళ్ళైపోయింది, మరి ఏం చేద్దాం? నిన్నే పెళ్ళి ఆడతా, వాడికి విడాకులు ఇస్తా. అంటే క్యాప్ టైటిల్ పక్కన ఒకటి ఉంటుంది కదా సైడ్, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అది చూసి మనం కష్టపడాలి. అన్నవరం తమ్ముడు శాపం అవుతాడు కదా. ఇంకా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అంటే సినిమా చూడాలని కొంచెం ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, మీరు కూడా సినిమాలు చూస్తారా, ఏదో అవధానాలు అంటున్నారు, రామాయణ భారత ప్రవచనాలు అంటున్నారు, భక్తి టీవీలు అంటున్నారు, ఆధ్యాత్మికం అంటున్నారు, విదేశాలు తిరగడం అంటున్నారు, మీరు సినిమాలు చూస్తారంటే నేను మరీ ఎక్కువగా సినిమాలు చూడను, వారానికి 5-6, మిగిలిన 2 రోజులు ఇలా ఖాళీగా ఉంటాను. ఈ 2 రోజులు కూడా ఈ సభలు లేకపోతే ఈ పాటికి ఇంకా సినిమా హాల్లో ఉండాలి. సినిమా చాలా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఈ మధ్య వారం రోజులు బట్టి నిర్మాతలు గొడవ చేయడం వల్ల చాలా చోళ్ళైపోయాం, హాల్లన్నీ మూసేశారు. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఈ సినిమాల్లో కానీ మన లోకంలో కానీ అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. లోకంలో లేనిదే సినిమా వాళ్ళు చూపించరు, సినిమా వాళ్ళు చూపించడం వల్ల లోకంలో కొత్తగా కూడా కొన్ని వస్తున్నాయి, లేనివి కూడా నేర్చుకుంటున్నాం మనం. మొత్తం మీద లోకానికి చిత్రానికి చాలా అనుబంధం ఉంది. ఇందులో అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అప్పచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, మిత్రుల ప్రేమలు ఉన్నాయి, భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, ప్రేయసీ ప్రేయని ప్రేమలు ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఏది నిజమైన ప్రేమ అని. ఒకసారి ఆ విషయం చర్చించి మనం రంగంలోకి వెడదాం, వ్యక్తిత్వం ఏమిటో వికాసం ఏమిటో చూద్దామని ఇలా మొదలుపెట్టి. సగము దేహము నిచ్చి సాష్టాంగ పడగాని భార్యయే నియు ప్రేమ పంచబోదు. కుర్రాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా కనిపించిన ఆడాళ్ళంతా చాలా గొప్పగా కనపడతారు. మనకి బాగా తెలుసున్న విషయం, సినిమాల్లో చెబుతున్న విషయం, మనం చూసిన ఆడవాళ్ళందరూ నవ్వరు, నవ్విన వాళ్ళందరూ మనల్ని ప్రేమించరు, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కాపురాలు చేయరు. ఇవన్నీ చాలా వడపోసుకోవలసిన విషయాలు, బాగా ఫిల్టర్ చేస్తే కానీ జీవితంలో అర్థం కాదు. అలా ఆలోచిస్తే కాస్త ముందు మగపిల్లలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పెళ్ళయ్యే వరకు అమ్మాయి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది, అసలు ఐ లవ్ యూ అంటే చాలు, ఇక మొత్తం ఇంకా స్వర్గం వచ్చినట్టే. ఆ పొరపాటున ఆ మాట ఏదైనా ఆ పుట్టినరోజు నాడు చెబితే ఇక అంతకంటే నాకు సెంటిమెంట్ పుట్టినరోజు నాడు చెప్పింది అంటూ, మళ్ళీ పుట్టినరోజు వరకు ఆ మాట ఉంటుందో లేదో తెలియదు అని అనుకుంటారు కదా. ఈ పెళ్లి కాకముందు కాలేజీలో ఉన్నప్పుడు ఊహించినంత సరదాగా ఉండదు తర్వాత జీవితం. అందుకని గ్రహించుకోవాల్సిన విషయం, మేము అవధానాలు చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది, ఏదో రకరకాల పద్యాలన్నీ గంభీరంగా చెబుతూ ఉంటే మా మనస్సును పక్కకి లాగడానికి ఒక ఆయన ప్రత్యేకం ఉంటాడు అక్కడ, ఆయన మైండ్ అదొక పని, దాన్ని అప్రస్తుత ప్రసంగం అంటారు. మేము ఏదో తీవ్రంగా పద్యం చెబుతూ ఉంటాం, రాముడి మీద పద్యం చెప్పండి అని అడుగుతారు, నిషిద్ధాక్షరే అంటారు. అంటే రాముడి మీద పద్యం చెప్పాలి అంటే నేను రా అనగానే మా నిషేధం అంటాడు, రామ అనడానికి వీల, మరి రాముడి మీద వస్తాడు అంతే, రా అన్న తర్వాత మా అనకూడదు, పోనీ రాముడు రావాలి కదా మా అనకూడదు కదా అని ఘా అందామని రాఘా అన్నాను అనుకోండి, నేను రాఘవ అంటాడనమాట, రాఘవుడు అంటే రాముడే కదా అని ఊహించి ఆయన వా నిషేధం అంటాడు. ఆ రాఘ అలాగే ఉండాలి, నువ్వేం వేస్తావో వెయ్యాలి, రాముడనే అర్థం రావాలి, రాఘవుడు అనడానికి వీలి, ఇది నిషిద్ధాక్షరి. ఇలా మొత్తం పాదానికి ఒక 10 అక్షరాలు చెప్పాలి, 4 పాదాల్లో 40 అక్షరాలు చెప్పాలి, మొత్తం పద్యం అంతా కలిపితే రాముడి యొక్క కథ రామాయణం రావాలి, అడుగడుక్కే అని అడ్డుకుంటాడు. దీన్ని ఇంత గంభీరంగా మేము ఆలోచించి జాగ్రత్తగా ఏదో చేసుకుంటూ వస్తే మధ్యలో ఈ పక్కన కూర్చోబెట్టిన ఆయన పక్కకి లాగుతాడు, ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు కనపడితే పగలెందుకు కనపడం అంటాడు.
పగలు మనం ఉన్నాం కదా అంతకంటే భయంకరంగా మనకి భయపడేవి కనపడలేదు. పగలు మనం చూసి అవి భయపడతాయి అందుకే కనపడవు. రాత్రి వాటిని చూసి మనం భయపడతాం. ఆయన చంద్రుడు పగల సూర్యుడు రాత్రి కాదండి, చంద్రుడు పగలు కూడా ఉంటాడు, నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి. రాత్రి మొత్తం అవి ఎక్కడికి నాశనమో అక్కడే ఉంటాయి. అవి పగలు మనకు కనపడవు ఎందుకంటే సూర్యకాంతి కారణంగా. అంటే దయ్యాలైనా అంతేనైనా నువ్వు నేను ఉన్నాం కదా దయ్యాల కంటే భయంకరంగా, అందుకని అవి కనపడవు. మనం రాత్రి మనం ఉన్నాం కాబట్టి అవి కనపడతాయి. ఈ సరదా సమాధానం చెబుతూనే మళ్ళీ రాముడు పద్యంలోకి వెళ్ళాలి. రాగా అన్నం తర్వాత ఏం వేసి అన్నదాంట్లోకి వెళ్ళిపోవాలి. అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాకి, ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళైతే మంగళసూత్రం ఉంటుంది, ఇదివరకు ఉండేదిలేండి, ఇప్పుడు ఉండలేదు, అది కూడా ఫ్యాషన్ కింద. ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం, ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గొలుసు, ఎర్ర చీర కడితే ఎర్ర గొలుసు, తెల్ల చీర కడితే తెల్ల గొలుసు. ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళవారం మంగళసూత్రం వేసుకుంటారు, బాగుండదని నోము లేదు. అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు. ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టిందిరా మంగళసూత్రం, ఎందుకంటే మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలండి అందుకని. మళ్ళీ కష్టం కదా, మన చల్లగా ఉండలేదా వేడెక్కిపోతాడు వేడికొచ్చే అని. ఆడవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే ఏముంటుంది అన్నారు. పెళ్ళైతే గుర్తుండాలి కదా, మరి ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి ఏముంటుందన్నారు. ఏడు మొహం ఉంటుంది చూసుకోని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడు మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. ఇక నవ్వడు, ఇక నవ్వడు ఆ ముహూర్తం, అందుకే పెట్టారు. అందుకే పెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచమోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి, ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు, మోసంలో పడేవాళ్ళు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగ పడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతి దేవుడు ప్రణా సాష్టాంగ భావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడు. ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులు అడుగులకి మడుగులు వస్తే సేవలు చేసేవారు. నిన్న మొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి, చదువులు మానేసి ఉద్యోగాలు మానేసి అన్నీ మానేసి సంసారాలకు అంకితం అయిపోయి ఉన్న తల్లులు ఎంతోమంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతోమంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు, వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆ వయస్సులో ఆవిడకి 3వ తరగతితో మానేసింది. 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది మా అమ్మగారికి. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు, అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళిళ్ళు. 3వ చదివి మానేసింది ఆవిడ, కానీ 9 మందిని కంది ఆవిడ సంతానం. 9 మందిలో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను కూడా 300 అష్టావధానాలు, 100 శతావధానాలు, 1 సహస్రావధానం చేసి ఇలాగ 500 మంది విద్యార్థులు కాకుండా 1000 మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు 1000 పద్యాలని 20 రోజుల్లో 4 వాయిదాల్లో రోజుకు 1 పాదం చెప్పను. మొదటి రౌండ్లో అందరికీ 1000 మందికి 1వ పాదం మాత్రమే. మళ్ళీ 5 రోజుల తర్వాత 2వ ఆవృత్తి వస్తుంది, 2వ రౌండ్, 2nd రౌండ్. దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే, మీ పేరుది, మీరు అడిగిన పద్యం ఇది, నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ రౌండ్లో 2వ పాదం చెప్పాలి. అలా 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ రౌండ్ మొదలైనప్పుడు 2 పాదాలు పాదం అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 15 రోజులు అయ్యాక 3 పాదాలు ముగించి అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 4, 5, 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు పూర్తి చేసి 21వ రోజున 1000 పద్యాలు ఎక్కడ పుస్తకం చూడకుండా, సెల్ ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా, కేవలం బుర్రలో పెట్టుకుని 1000 పద్యాలు అప్పగించాలి. అలా అప్పగించగలిగిన ధీశాల కింద 3వ తరగతి చదివిన మా అమ్మ నన్ను తయారు చేసి అంతంత సేవలు చేసినటువంటి స్త్రీలకి ఇచ్చిన బహుమతి ఏమిటండి? అడుగడుగునపడి మడుగులు తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడు.
ఇవాళ స్త్రీలకి పురుషులకి అందరికీ చదువులు ఉద్యోగాలు హక్కులు స్వేచ్ఛలు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు కానీ పూర్వం మా కళ్ళతో మేము చూసామమ్మా తన్నిన వాళ్ళు ఉన్నారు కొట్టిన వాళ్ళు ఉన్నారు జుట్టట్టు గీడిచేసిన వాళ్ళు ఉన్నారు ఆ తలువులు ఆ కష్టాలన్నీ పడ్డారు చాలా భయంకరంగా పడ్డారు ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి ఆశ్చర్యకరమైన విషయం ఇది ఇవాళ చిన్న మాట తల్లి అన్న తండ్రి అన్న భర్త అన్న భార్య అన్న ఎవరన్నా సరే వెంటనే సీలింగ్ ఫేనాజ విద్మకే చున్ని కంఠాజ ధీమకి అంతే ఇంకా అదిగో నాన్న అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే మన ప్రాణమే పోయి సీలింగ్ ఫేనాజ విద్మకే చున్ని కంఠాజ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది అంతే లెక్క ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషుల్ని గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి రోజుకోసారి ఏమీ లేకుండా బతికేరాడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని కన్నాం వాళ్ళని చూసుకోద్దా తొమ్మిది మందిని కన్నారండి నేను తొమ్మిదో వాడిని నేను అష్టావధానం చేసి 92 విజయదశమిలో ఎనిమిది మంది పండితులను ఇలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి ఏమయ్యా మమ్మల్ని జయించావయ్యా అని ఇటువంటి పెద్దలందరూ కూర్చున్నవారంటే నేను చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అమ్మ నేను 8 మందిని జయించానే అన్న సరదాకి 30 ఏళ్ళ వయసు కదా మరి పొగరుంటుంది కదా అమ్మ నేను 8 మందితో పోటీ పడి నెగ్గానే అంటే ఆవిడ వెంటనే అయింది ఎందుకు నెగ్గవరా నిన్ను కనడానికి 8 రోజులు పట్టింది నాయన భయంకరమైన నొప్పులు పడ్డాను నేనని చెప్పింది ఆ రహస్యం 8 రోజులు ఒక స్త్రీని ఒట్టినే ఓ చీర అలా లూజుగా వదులుగా కట్టి గోడకు నుంచో పెట్టారమ్మా నొప్పులు రావట్లేదు ఎందుకంటే అప్పటికి 8 మంది పిల్లలు నేను 9వ వాడిని పిండం బయట పడద్దా ఇప్పట్లో సిజేరియన్లు అవన్నీ ఏం లేవు కదా బయటపడాలి ఆ నొప్పులు ఆ నొప్పిని భరించడం కదమ్మా ఇలా అండానికి కూడా ఓపిక సరిపోవట్లేదు ఆవిడకి అందుకని బిడ్డ బయటికి రావట్లేదని నుంచో పెట్టారు పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం అన్నం పెట్టి అదేం శిక్ష కాదు తప్పదు మరి ఆ రోజుల్లో అంతకంటే సాధనాలు లేవు ఆసుపత్రిలో ఏమున్నాయి ఇన్ని బాధలు పడి నేను కన్నాను రా ఆ మాత్రం 8 మందిని జయించకపోతే ఎలా నాయన అంటే అప్పుడు నాకు అర్థమైంది ఇంకా నేను ఎంతమందిని జయించి ఆ తల్లిని ఆనందింపజేయాలో అర్థమైందిరా అందుకని నేను అష్టావధానాలు శతావధానాలు చేసుకుంటూ వెళ్ళి 100 మందిని కూడా జయించి 2 రోజుల్లో 3వ రోజున 100 పద్యాలు అప్పగించి 1000 మందిని కూడా జయించి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించిన రోజున 96 మేలో నేను చేస్తే నాకు 40 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి ఎదురుగా ఉండి చూసి బహుశా భగవంతుడు నిన్ను నన్ను బతికించింది ఇందుకోసమేరా అంది ఆవిడ నిన్ను నన్ను బతికించింది ఇందుకేనాయనా ఈ మహావైభవాలు చూడడానికి ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుందిరా నేను 8 రోజులు గోడకు నుంచోకపోతే ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుంది ఒక పండితుడు లోకానికి ఎలా అందుతాడు మామూలుగా పైనుంచి దిగుతారా కింది నుంచి పేర్కొంటూ వస్తారా సాధ్యం కాదే అని అంది అంత కష్టపడ్డారండి అటువంటి ప్రేమలు ఈరోజు ఉన్నాయా దయచేసి ఆలోచించండి మీరు పిల్లలైనా సరే పెద్ద మనస్సుతో ఆలోచించండి ఎంత సేవ చేసినా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడనే నమ్మకం ఉందా పొద్దున్న 5 నుంచి రాత్రి 9 వరకు ఈ మొగాడనే పెద్ద మనిషికి రేపు మీరు సేవలు చేస్తే వీడు ఊ అంటాడో ఆ అంటాడో ఇంకెవరికైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసునమ్మా వీళ్ళ ఎవరి ఫోన్లు వెతికినా భూమండలం అంతా కనపడుతుంది అందులో అందుకే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు ఏమో అందులో ఏమున్నాయో రాత్రి 11 గంటలకు పడుకుంటాడు పిల్లలు 11 అయినా పడుకోడు కాలేజీకి రాడు పడుకోడుగా తల్లిదండ్రులకు నిద్ర వస్తూ ఉంటుంది పడుకుంటే వీడు ఏం పంపుతాడో ఏం మాట్లాడతాడో అని ఏం చూస్తాడో టీవీలో అని ఒక బెంగ అందుకని ఏం చేస్తారు పడుకోరా అంటే పడుకుంటాడు దుప్పటి కూడా ముసిగెడతాడు కానీ తర్వాత ఓ పావు గంటకు చూస్తే ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి పడుకునే ఉన్నాడు పడుకునే ఉన్నాడు దుప్పట్లో ఈ దివ్యకాంతి ఏమిటి విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయ భగవద్గీత ఏకాదశోధ్యాయం విష్ణుమూర్తి సందర్శనం ఏంటంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు ఎందుకు వెలుగుతుందో స్మార్ట్ ఫోన్ లైట్ బ్రహ్మాండంగా వెలుగుతుంది అక్కడ అప్పుడు తండ్రికి అనుమానం వచ్చి టక్కువ దుప్పట తీసాడనుకో ఏం నొక్కుతాడో తెలియదు వీడిల్లు బంగారం గారు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో వచ్చేస్తుంది అక్కడ నొక్కు నొక్కుతుంది డాడీ డాడీ అంటాడు ఏమిటా అంటే మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నా అదేమిట్రా దుప్పట్లో ఆరాధించాలా దీన్ని దుప్పట ఆరాధన అంటారమ్మా కార్తీక మాసంలో చేస్తే మహాపుణ్యం పాపం ఈ అమాయక తండ్రి తల్లి ఏమిటో మా వాడికి నేనంటే చాలా అసలు
ఇంతకంటే వెర్రాడ వాడు ఉండడు ఇక్కడ. ఎందుకంటే వీడు ఇంజనీరింగ్ చదవలేదుగా, వాడు చదివాడు కానీ ఈ పాప ఎనప కొట్లోనో ఇస్త్రీ కొట్లోనో పనిచేస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే తెలివితే అట్లా ఎక్కడ నమ్మేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మళ్ళీ ఇలా ముప్పై ముప్పై గానే బాగున్నా హవార్యే వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి. డిడెంట్ సీ మై మెసేజ్, వై నాట్ రెస్పాండింగ్. వీడు అర్ధరాత్రి 12 రెస్పాండింగ్. ఇన్ని రకాల మన ఆలోచనల్ని మనమే రహస్యంగా దాచుకునేటువంటి అవకాశాలు ఉన్న చోట నమ్మకానికి అవకాశం ఉండదు, చాలా ఉండదు. అందుకే ఇవాళ ఏది నిజమైన ప్రేమో తెలుసుకోవలసిన అవసరం మాకు లేదమ్మా. మేమన్నీ ఆస్వాదించాం, అనుభవించాం, భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడని చూస్తున్నాం, దానికి సిద్ధంగా ఉన్నాం, అది వేరే విషయం. మీరు ఆలోచించుకోవాలి బాగా. ప్రేమించినంత తేలిక కాదు పెళ్లి చేసుకోవడం, కానీ పెళ్లి చేసుకోవడం తేలిక కాదు కలకాలం కాపురం చేయడం. అందుకని అంతకుముందే చాలా విషయాలు నేర్చుకోవాలి, చదువుతో పాటుగా నేర్చుకోవాలి. అదే వ్యక్తిత్వ వికాసం అంటే. సగము దేహమునిచ్చి సాష్టాంగబడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు, అడుగడుగున పడి మడుగుల తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపినగాని గురు కటాక్షమును దొరకబోదు. కొన్ని ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థుల్ని ఉరికే ఉచితంగా అలా అభిమానిస్తారంటే ఎవరు అభిమానిస్తారండి? వాళ్ళకి రెండు కావాలి, బాగా చదవాలి, పైగా మా ఉపాధ్యాయులకు లక్షణం ఉంటుంది. నేను ఉపాధ్యాయు ఉండే కదా, కేవలం చదువు చదువుతో సరిపోతు కొంచెం సొంత పనులు కూడా చేసి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు తగ్గిపోయింది కానీ మా కాలంలో బాగా ఉండేది. కూరగాయలు తెమ్మనేవారు, సంతకాలమనేవారు, ఇంటికి వెళ్ళి అమ్మగారికి కనిపించడానికి అర్థం చెప్పేవారు, ఆవిడ చెప్పిన పనులు చేయాలి తప్పదు. గురు శుశ్రూష చేసేవాళ్ళం. ఆ గురుపత్రులు ఏంటో మాకు తల్లితో సమానం, చేసేవాళ్ళం అంతే. ఇంటి దగ్గర కూడా గురువుగారు ఇంట్లో పని చెప్పారని చెబుతారా, మన ఇంట్లో చేయట్లేదా, మేస్టర్కి చేయబోతే ఎవరికి చేస్తావు అనేవారు. ఇవాళ ఏదైనా మాస్టర్ పని చెప్పారంటే పని చెప్పడానికి జీతం కట్టింది, నేను అడుగుతాను బాధ కాలేజీకి వెళ్ళి అంటే ఇంక చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? గురువు ఏ పని చెప్పొద్దు, తల్లిదండ్రులు ఏ పని చెప్పొద్దు, ఎవరు ఏ పని చెప్పొద్దు, మన పనులే మనకు బరువు, బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. అందుకని గురువు దీనికి నిజంగా అనుభవం, గురువు కటాక్షం దొరకాలి అంటే, గురువు అనుగ్రహం లభించాలంటే బాగా చదవను చదవాలి, ఆయన ఎందు వినయంగానూ ఉండాలి. గురువు వచ్చినప్పుడు లేచి నిలబడే సంస్కారం కూడా మనకి లేకపోతే అది చదువు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అంటే సరస్వతి కదా, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ముందు లేచి నిలబడాలి కదా, నమస్కారం అని అనాలి కదా, అది లేకపోతే ఎలాగ? అందుకని గురువు కటాక్షం కూడా ఊరికే అన్నది, బాగా చదవాలి, శ్రద్ధ చేయాలి. భార్య ప్రేమ భర్త ప్రేమ ఊరికే ఏం దొరకవు, ఎంతో అపారమైన నమ్మకం ఉంటే తప్ప కుదరని వ్యవహారం అది. ఈ ప్రేమ అంతే ఆ ప్రేమ అంతే పోని మనకి ఇంకొక ఆలోచన ఉంటుంది. ఈ వయస్సులో మాకు గురువులు కాదండి, తల్లులు కాదండి, తండ్రులు కాదండి, మా ఫ్రెండ్స్ అండి, బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండి. మేము ఇలా మిస్సులుగా లేవగానే పరిగెత్తుకు వచ్చేస్తారండి మా కోసం. అందుకని మాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ అంటే ఇవాళ అది కూడా అనుమానంగానే ఉంది. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం ఆశించకుండా జీవితాంతం నిలబడేటువంటి ఫ్రెండ్ ఒక్కడుంటే నీ జీవితం సార్థకమైనట్టే లెక్క. ఏం ఆశించడానికి వీల్లేదు, కేవలం నీ స్నేహం. అలాంటి వాళ్ళు ఒక్కడిని చూపించండి, ఆడగాని మొగగాని ఏదో ఒకటి ఆశిస్తారండి. మన దగ్గర డబ్బులు ఆశించేవాళ్ళు కొందరు, మనకేదో పలుకుబడి ఉంటే ఆశించేవాళ్ళు కొందరు, రకరకాల కొందరు, ఆడాళ్ళ నుంచి ఆశించేవాళ్ళు కొందరు, మగాళ్ళ నుంచి ఆశించేవారు కొందరు, రకరకాలండి. ఆ ఆశించిన మోజులు ఆశించిన ఆశలు తీరిపోగానే అది సహజంగానే తగ్గిపోతుంది. అది ప్రేమ ఎలా అవుతుంది, అది ఇష్టం అవుతుంది. కానీ అది ప్రేమ ఎలా అవుతుంది అంటే అది ఇష్టం అవుతుంది. కానీ పెళ్లి కాకముందు ఓ కుర్రాడు ఒక అమ్మాయిని, ఇవాళ ప్రేమికుల దినోత్సవం కదా సరదాగా తిరుగుదాం దా అనగానే అమ్మాయి అంటే సరదాగా తిరిగితే తప్పేముంది, ఇందిరా పార్క్లో కూర్చుంటే తప్పేముంది, ఒక బెంచి మీద కూర్చుంటే తప్పేముంది, ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు తలపెట్టుకుంటే తప్పేముంది, ఇంకేం చేస్తే మాత్రం తప్పేముంది. ఖచ్చితంగా ఒక మొగాడిగా చెబుతున్నానమ్మా, అనుమానంలా మొగాళ్ళు ఈ విషయంలో చాలా తొందర పెడతారు. శారీరక బంధం విషయంలో ఎప్పుడూ తొందర పెడతాడు మగ బుద్ధి అంత, సృష్టి మొదల నుంచి అంతే. ఈ ఆడవాళ్ళు ఎంత అమాయకులు ఉంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళే అమాయకులు. ఆడపిల్లల సంగతి చెప్పక్కలే, ఇంకే నేను చాలా స్వీటీ అన్నాడు, బ్యూటీ అన్న అంటాడమ్మా పెళ్ళి పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, పెళ్ళి అయ్యాక 6 ఏళ్ళు అయ్యాక అనాలి, అది సంగతి లేక. పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే ఉండదు. పెళ్ళయ్యాక 6 నెలలయ్యాక వీడు ఉండడు, అవన్నీ ఉంటాయి అక్కడ. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, అద్దె కట్టడానికి వీడు ఉండడు, మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాట ఇంకోటి దగ్గర పాడుతున్నాడు, ఇక్కడ మోజు తీరిపోయింది.
విద్యార్థులైనప్పటికీ వయస్సు ఉన్న వాళ్ళకే అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా మీ గుప్పెట్లో ఉంది స్మార్ట్ ఫోన్ రూపంలో కాబట్టి చెబుతున్నానండి శారీరక బంధం మానసిక బంధం తాత్విక బంధం మూడు కలిసినప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా కేవలం శారీరక బంధం ఎప్పుడూ బంధం కాదు అదే బంధం అయితే జంతువులకి మనకి భేదమే లేదు ఇక్కడ అందుకే ఎప్పుడూ పెళ్లి కాక ముందు పొరపాటును కూడా శారీరకమైనటువంటి బంధానికి తొందర పడకూడదు పడనీయకూడదు అసలు మనిషిని దగ్గరికి రానియకూడదు దూరంగా ఉండి మాట్లాడేమోనా అంతే అలా ఉంటేనే మగైనా ఆడైనా జాగ్రత్తగా ఉంటాం ఖచ్చితంగా తర్వాత తెలుస్తుంది అంత ప్రేమ ఉంటే తర్వాత ప్రేమించవాలండి పెళ్ళాక బోర్డు ఖాళీ చేసే పనే ఉంది అందుకే పెళ్ళి అయితే 16 రోజులు పండగంటారు 16 రోజులు పని లేదు ఇలా ఏమి ఉండమా ఈ గిడ్డకి ఇంకేమొద్దు బాబా అలాగే ఉండండి 16 రోజులు శుభ్రంగా బాధ్య భజంత్రిలే సెలవు ఇచ్చేస్తారు ఎందుకని అన్ని అనుభవించమనే అంటే ఆ బంధమేనా అంతే మిత్రుల బంధమేనా ఇది వాళ్ళ మైత్రి పేరు మీద ఏర్పడే బంధాల్లో కూడా కల్మషం ఎందుకు వస్తుంది అంటే రకరకాల బంధాలన్నీ ఏర్పడుతున్నాయి గర్ల్ ఫ్రెండ్ గర్లకు ఉంటే తప్పు లేదండి బాయ్కి ఎందుకండి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్కి ఉంటాడండి గర్లకి ఎందుకండి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటాడా స్త్రీ పురుషుల భేదాలు వేరుగా ఉన్నాక అవయవాలు వేరుగా ఉన్నాక శరీర రూపాలు వేరుగా ఉన్నాక ఆకర్షణలు వేరుగా కొనక వాడు చక్కగా నీ సొంత అన్నయ్య గారిలాగా ఉంటాడమ్మా ఎందుకు ఉంటాడమ్మా మన అజ్ఞానం కానీ అసలు ఎందుకు స్నేహం చేస్తున్నాడు మనతోటి ఇంకో మగడితో చేయమనం నేను చేయడే ఇంకో ఆడదాంతో ఎందుకు చేస్తున్నాడు అక్కడ తేడా లేదా ఖచ్చితంగా ఈ తేడాలు ఉంటాయండి జాగ్రత్తగా ఉండదు కానీ స్నేహాన్ని కూడా నమ్మడానికి లేదు భార్యలను నమ్మలేం భర్తలను నమ్మలేం స్నేహితులను నమ్మలేం చివరికి గురువులను నమ్మలేం పోనీ చివరికి మన అందరినీ పుట్టించింది ఆ కనకదుర్గాదేవి లోకైకమాత పోనీ వెంకటేశ్వర స్వామి భగవంతుడు ఏమన్నా మనని ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడా అంటే కడకు భగవంతుడైన యోగాగ్ని ఎందు కమలిపోయిననే గాని కానబడడు 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 87 దాటిన భీష్ముడు వరకు ఎంత తపస్సు చేస్తే ఎంత నిరాహార దీక్ష చేస్తే ఎంత బ్రహ్మచర్యంతో తపించిపోతే జీవితం అంతా దుఃఖంలో కమిలి 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 మాడి మసిగిపోతే చివరిలో ఎప్పుడో దర్శనమిచ్చారండి శ్రీకృష్ణ పరమాత్మ ఏం ఊరికి కనిపిస్తాడా దేవుడు అంత తేలికైన విషయం అది వాళ్ళ కనపడిన వాడు మనకు కనపడతాడా అంటే భగవంతుడు కూడా ఊరికే నేను ప్రేమిస్తారా నువ్వు గురుకొచ్చేజా అనేం కూర్చోడండి అటువంటి బతకాలు ఉండవండి మూడు సార్లు తిరిగితే ఏదో అయిపోతుంది దీపం పెడితే ఏమో దీపం పెడితే ఏమవుదు నూనె అయిపోతుంది అంతే ఇంకేమవుదు నూనె అయిపోతుంది అది ఏదో అయితే వచ్చేస్తుంది ఇదైతే ఏదో వచ్చేస్తుంది అనుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను లవ్ చేయాలని ఆంజనేయ స్వామి గుడికి ఆయనకి ఈ గొడవలు లేవు సార్ బ్రహ్మచారి మనం ఎవరినో ప్రేమించడం ఏంటి వాళ్ళతో పెళ్ళి అవ్వడం కోసం షిరిడి సాయిబాబా ఆంజనేయ స్వామి ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో కూడా తెలియదు వాళ్ళిద్దరు బ్రహ్మచారులే వాళ్ళకెందుకు ఈ గొడవ నీకు పెళ్లి చేయడం వాడికేం పని ఫోన్ పైన నీకు పెళ్లి చేస్తామన్నా మహాత్మాగాంధీ పుడతాడా సుభాష్ చంద్రబోస్ పుడతాడా పనికి మనకి ఏంకే కదా పుట్టేది దీనికోసం దేవతలు దిగొచ్చి నా గుడి చుట్టూ తిరిగావు కాబట్టి నీ కోరిక తీర్చాలి నేను అని తీరుస్తారా ఇదంత అజ్ఞానం అండి మహత్యాలు మహిమలు గుళ్ళల్లో ఉండవు గోపురాల్లో ఉండవు విగ్రహాల్లో ఉండవు అన్ని మనిషి మనస్సులో ఉంటాయి గ్రహింతులుగాక అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి అన్ని మాయలు మన మనస్సులో ఉంటాయి మహిమకైనా మాయకైనా మనస్సే ప్రధాన కారణం మనమే కల్పించుకుంటా ఉండ అన్ని ఇది అంత గొప్పది ఇది ఇంత గొప్పది ఈ రేవులో మునిగితే అంత పుణ్యం ఈ బొమ్మకి దండం పెడితే ఎంత పుణ్యం అని మనమే బాగా కల్పించుకుంటాం ఎందుకంటే మనకు ఆ కోరికలు తీరే విధానం లేక ఎలా తీరుతాయో తెలియక వాటి కోసం కష్టపడడం ఎలాగో తెలియక కష్టపడితే మోసపోతామేమో అనే అనుమానంతో ఒకటి మనం సృష్టి చేసేసి ఆ చుట్టూ తిరిగేసి ఏదో అయిపోతుంది అద్భుతం అనుకుంటా ఏమవుతండి దేవుడి సృష్టిని మొత్తం సృష్టించి మన చేతుల్లో పెట్టాడు నీ ఎదురుగా ఉంది ఉపయోగించుకోరా అని ఒక పూల తోటలోకి నువ్వు పెడితే ఏ పువ్వును చూడాలో ఏ ఆకును చూడాలో ఏం పరిశీలించాలో అర్థం చేసుకోవాలి కానీ నాకు ఇష్టమండి పువ్వులన్నీ కోసేస్తానంటే తోట బూడదైపోయిందమ్మా తోట అందమంతా పోయింది తోట అందమంతా పోయింది పువ్వులు కొయ్యగానే సరిపోయిందా మారకట్టం ఏ పువ్వు దగ్గర ఏ పువ్వు గుచ్చాలి ఎలా ఉండాలి అందంగా ఉండాలంటే నువ్వు ఆలోచించుకోవాలి అలాగ జీవితాన్ని మనం ఆలోచించుకునేలా చేయడానికి మనకి భార్య ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే గురువుల ప్రేమల కంటే చివరికి దేవుడి ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎంచు తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎంచు మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని నువ్వు నాకు పుట్టావు అదే చాలు నేను నిన్ను ప్రేమించడానికి వేరే కారణం ఏమీ అక్కర్లేదు
నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా నిన్ను కన్నందుకు నిన్ను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒకతున్నా ఉన్నాను రా నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. ఆ తల్లి ప్రేమ నన్ను కాపాడింది, మిమ్మల్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అందుకే ఇవాళ విద్యార్థులుగా మనం బీటెక్ చదువుతూ ఉన్న విద్యార్థులుగా, కొంతమంది త్వరలో పూర్తి చేసుకోబోతూ ఉన్న విద్యార్థులుగా, రకరకాల కోర్సులు చదువుతూ ఉన్న విద్యార్థులుగా ముందు నేర్చుకోవలసింది హౌ టు ఫేస్ ది లైఫ్. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, అది వ్యక్తిత్వం, అది వికాసం. దానికి కాళిదాసు రఘువంశంలో చక్కని ఉపాయం చెబుతాడు. మహానుభావులైన కవులు పురాణ కథలు చెబుతూనే దాంట్లో కథలో భాగంగా ఎన్నో నీతులు చెప్పారు. కథలో భాగంగా అంటే చిన్నపిల్లలకు కథ చెబితే కానీ వినరు. వాళ్ళు నీతులు చెబితే వినరు, వాళ్ళ చిన్నపిల్లలకు కష్టంగా ఉండదు. అదే కథ రూపంలో చెబితే వింటారు. మీరు ఇక్కడ ఏమన్నారు మొదలు పెట్టగానే ఆయన గంటన్నర రెండు గంటలో మాట్లాడతారు కానీ వెనకాల నుంచి ఉత్సాహంగా కేకలేశారు. పాపం నాకు తెలుసు ఎందుకు వేశారు. కానీ మరి మొదలు పెట్టాక మాట్లాడుతున్నారా అంటే ఆసక్తిగా ఉంటే ఏం మాట్లాడరు, గంటన్నరైనా వింటారు రెండు గంటలైనా వింటారు. అది లేదనుకో పావు గంట కానీ ఎవరో ముందు ఈయన పిలిచినైనా కనుక్కోండి, ముందు ఈయన సంగతి సరే. ఎందుకంటే ఒక ఆయన వేదిక దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు సభలో, పాపం విసుగొచ్చేస్తుంది వినేవాళ్ళకి. కానీ మరి వెళ్ళడానికి లేదా అది ఆధ్యాత్మిక గుడి దగ్గర ఉపన్యాసం పెడితే పాపం అని ఒకటి ప్రకటించారు. అక్కడ మధ్యలో పెడితే పాపం అని అది ఒకటి సెంటిమెంట్. తర్వాత ప్రసాదం పెడతారు, అన్ని పెట్టారు, అన్ని సెంటిమెంట్లు లేదా లేచిపోతారు జనం. ఈయన ఉపన్యాసం ఏం బావులా. అందుకని ఒక ఆయన పల్లెటూరు ఆయన వచ్చాడు. వాళ్ళ వ్యవహారం వేరుగా, వాళ్ళు మొండిగా ఉంటారు, వాళ్ళు ఇలా మొహమాటలు ఉండవు. అక్కడ ఆయన చూసి చూసి పంచిపైకి ఎగ్గట్టాడు, ఈ కండువా తీసి ఇలా చుట్టాడు, చుట్టి చేతిలో చిన్నపాటి కర్ర ఒకటి ఉంది. ఇటు ఇటు తిరుగుతున్నాడు వేదికకి. ఈ మాట్లాడేయడానికి భయం పట్టుకుంది. ఆయన దగ్గర కూడా వచ్చాడు, కొడతాడేమో అనుకున్నాడు. ఏమిటండి ఏమిటి, మిమ్మల్ని కాదండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకే ఉన్నారు. పాప నన్ను కాదు కదా అనుకుని మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలా వెళ్ళాడు, అలా తిరిగాడు. ఏమిటో వాడిని చూస్తున్నాడు, వీడిని చూస్తున్నాడు, చివరికి కింద కూడా చూస్తున్నాడు, వేదిక కింద కుర్చీల కింద. మళ్ళీ ఈయన ఎలా వస్తే ఏమిటండి మీరు అలా, మీరు మాట్లాడండి, మిమ్మల్ని కాదని చెప్పాను కదా, ఇప్పుడు మీ తప్పే ఉంది మీకు వచ్చింది మీరు చెప్తారు, మీ తప్పే ఉంది అంటే అప్పుడు వాడు కొంచెం అర్థం ఉంది. ఏమిటయ్యా బాబు అంటే ఏం లేదు, అసలు నిన్ను పిలిచిన వాడు ఎవడని చూస్తున్నాను నేను, నేను ఈ కార్యకర్త ఉన్నాడే నన్ను పిలిచిన వాళ్ళలాగా. వాడు పట్టుకుని చిత్త కొట్టేద్దామని ఇంక నీకు ఇంతకంటే ఎవడో దొరకలేదా అనేసరికి ఇంకేన ఏమై ఉంటాడో తెలుసు మీకు. అందుకే వాల్మీకి సహా, వ్యాసుడు సహా, కాళిదాసు సహా, మన ఆదికవి అన్నయ్య గారు సహా, ఈ విజయవాడలో పుట్టిన మహాకవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ వారు సహా రామాయణ భారతాది కథలు చెబుతూనే మధ్యలో నీతులను జోడిస్తారు. కాళిదాసు రఘువంశంలో అంటాడు, సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కందడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కదా, కౌశల్య రాముణ్ణి కంది, కైక భరతుణ్ణి కంది. సుమిత్రాదేవి ఒకే రోజుని, ఒక రోజు నక్షత్రం తేడాలో, ఊరికే ఒక రోజు తేడాలో కవల పిల్లల్ని ప్రసవించింది. నక్షత్రం తేడా అంటే కవల పిల్లలు, వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నుడు. కవల పిల్లలు పుట్టారన్న విషయం చెబుతూ విద్య గురించి చెబుతాడు. సుతం లక్ష్మణ శత్రుఘ్నం సుమిత్రా శుషువేయమౌ, సుతం లక్ష్మణ శత్రుఘ్నం సుమిత్రా శుషువేయమౌ, సమ్యగారాధితా విద్యా, సమ్యగారాధితా విద్యా ప్రబోధ వినయా వివా అంటాడు. ఒకే రోజుని సుమిత్ర ఇద్దరు పిల్లల్ని గందండి, లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి, కవల పిల్లల్ని గంది. ఆ పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు, ఆవిడ పిల్లలకి ఎలా జన్మనిచ్చింది అంటే, సమ్యగ్ ఆరాధిత విద్య ప్రబోధ వినయా వివా, సరిగ్గా బాగా చదువుకున్నటువంటి విద్యార్థి రెండింటిని పుట్టించగలుగుతాడట, రెండింటిని పొందగలుగుతాడట. బాగా చదువుకుంటే అతనికి రెండు ప్రయోజనాలు కలుగుతాయండి, ఒకటి ప్రబోధం, రెండు వినయం. ప్రబోధ వినయా వివా, నాలుగు ఇంజనీరింగ్ చదివేది 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా సరిగ్గా చదివితే కలిగేవి ఏమిటంటే రెండు. ఊరికే ఏదో స్కేల్ పెట్టడం, గీతలు గీయడం, ప్లాన్లు వేయడం కాదు, అది గుమాస్తా కూడా వేస్తారు నేర్చుకుంటే. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాదు, అది కూడా 10వ తరగతి చదివి కంప్యూటర్ కోర్సు ఉంటే వేస్తారు. ఇట్స్ నాట్ ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ అంటే మేధాశక్తి, ఒక ప్లానింగ్ అంటే మేధాశక్తి. మళ్ళీ ఆ పథకం ప్రకారం రూపకల్పన చేసామంటే 1000 ఏళ్ళైనా భవనం అలాగే ఉండాలి, నిర్మాణం అలాగే ఉండాలి, ఎవరు కట్టారని ఆశ్చర్యపోవాలి, అది ప్లానింగ్. అందుకని ఇటక పెరచడానికి ఇంజనీరింగ్ కంటే తాపీ మేస్త్రి చాలు, ఆయనకి మనకి తేడా లేదా. మరి దానికి కావాల్సింది ఏమంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, మనం చదువుకున్నటువంటి సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. అందుకోసం చదవాలి. పరీక్షల్లో వస్తుందా? దురదృష్టవశాత్తు ఇప్పుడు హై స్కూల్లో మాస్టర్లు ఎలా ఉన్నారంటే, పాఠాలు చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇంపార్టెంటే ఏమన్నా ఇది వస్తుందా అంటే, ఇది వస్తుందా అంటే రాబోతు చదవా,
ఇంపార్టెంట్ ఏమిటంటే అసలు జీవితంలో ఇంపార్టెంట్ కాబట్టే కదా పాఠాలు పెట్టారు. ఇంపార్టెంట్ కానీ పాఠం ఉంటుందా? దేశంలో ఉన్న విషయాలన్నీ పాఠాల్లో పెట్టరు. ఏది విద్యార్థికి ఉపయోగం అదే పెడతారు. అంటే ఇంపార్టెంట్ అనే కదా, అందులో మళ్ళీ ఇంపార్టెంట్ అక్కడితో ఆగరు. విఐపి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మళ్ళీ పెరిగి పెరిగి ఇంకా విఐపి, చివరికి మధ్యలో వండిపోయి విపిలు మిగిలే చివరికి ఇంకా వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే మొత్తం అంతా సూక్ష్మం చేసి సూక్ష్మం చేసి రెండు పద్యాలకు అండర్స్టాండ్ చేస్తాం అన్నమాట. నీకు తెలుగులో వంద కొంత వేసేయాలి, ఎలా వస్తాయండి? ఎలా సాధ్యం? అందుకే ప్రబోధం, నీ చదువుకున్న సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. పైగా వినయం అంటే ఏంటో తెలుసా? మనకు మామూలుగా వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువుగారు వస్తే లేచి నిలబడ్డ నమస్కారం చేయడం, ఇది చాలా పొరపాటు భావన, ఇది సరైన అర్థం కాదు. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. విశేషేణ నయం వినయం, నయం అంటే లీడింగ్, నయతీతి నాయక, లీడర్ అంటారండి నాయకుడిని తెలుగులో. ఎందుకని? ఆయన మనం నడిపిస్తాడు. నయం అంటే నడిపించుట, నడిపించుకునుట. వినయం అంటే విశేషముగా నడిపించుకునుట. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే శక్తిని వినయం అంటారు. నీకు చేతులు కట్టుకుని నిలబడటం కాదు వినయం అంటే. అందుకే విద్యా వినయాలు విద్యా వినయాలు విద్యా వినయాలు అంటారు. విద్య విద్యార్థి వినయంగా ఉండాలంటే కొంతమంది చాలా వినయంగా ఉంటారు, కాళ్ళ మీద పడిపోతారు, చాలా ఇలా ఉంటూ ఉంచో గురువుగారు చెప్పిన పనులనే చేస్తారు, తర్వాత వాళ్ళ అమ్మాయికి ఇలా అయినేస్తాడు, అది కూడా చాలా వినయంగా వేస్తాడు. అప్పటికాని గురువుగారు తెలుసు రాదు ఈయన ఎంతకు వినయం ఉందో. అంటే వినయం అంటే అర్థం పొరపాటు, ఇట్స్ నాట్ మోడెస్టీ. ఇంగ్లీష్లో అర్థాలు చెప్పకూడదని సంస్కృతానికి చాలా తేడాలు ఉంటాయండి. మోడెస్టీ కాదండి వినయం అంటే. వినయం అంటే విశేషమైన నయం, హౌ టు లీడ్ యువర్ లైఫ్. నువ్వు చదువుకున్నావు, నాలుగేళ్ళు బీటెక్ చదివో, ఎంటెక్ చదివో, తర్వాత అంటే కనీసం డిగ్రీ చదివో అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే విధానం తెలుసుకోకపోతే ఇంకెందుకే చదువు? 15 ఏళ్ళు వృధా అయిపోయినట్టే. ఎందుకంటే పల్లెటూళ్ళు పాపం చదువు రాకపోయినా వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు ఏం కదా, వాళ్ళ పని చేసుకు బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకుంటారు. ఎంత ఇనప పని చేసేవాడైనా సరే, ఏదైనా బిల్డింగ్ పని చేసేవాళ్ళని మీరు గమనించండమ్మా, కష్టపడి కళ్ళల్లో చిందులు పడుతున్నా సరే పనిచేస్తారు, కానీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ తీగ ఇటు తిప్పి తన్ని కాల్చుకోడండి వాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడండి వాడు, కాల్చుకోడండి ఆ బిల్డింగ్, ఆ రవ్వలన్నీ ఇనుము ఇనుము మీద పడి బిల్డింగ్ అయ్యేలా చేస్తాడు తప్ప, వాడు జీవితంలో వాడికి ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి ఇటు తిప్పడండి వాడు, చాలా ప్రమాదం తిప్పడలాగా, హే ఈ పని ద్వారానే నేను గెలుచుకోవాలంటాడు. మరి వాళ్ళు ఏం చదువుకోలేదు, కేవలం బిల్డింగ్ చేసుకుంటున్నాడు. మనం ఇన్ని చదువుకున్నాం, బిల్డింగ్లో ఉండి మనం ఇంత నేర్చుకున్నాం, మరి బిల్డింగ్ చేసిన వాడు కొన్న తెలివి కూడా బిల్డింగ్ చేసేవాడు బిల్డింగ్లో ఉన్నవాడికి లేకపోతే ఎలా? అంచేత ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఈజ్ నాట్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ బిల్డింగ్. మన ప్రవర్తనను మనం నిర్మాణం చేసుకుంటే ఆ బిల్డింగ్లో మనం శాశ్వతంగా ఉండగలుగుతాం. అది విద్యా వినయములు అన్నాడు కాళిదాసు. బాగా చదువుకున్న వాడికి ప్రబోధం, జ్ఞానము, వినయము రెండూ కలిగినట్టే సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే ఇద్దరు కలిగారు అనడండి. ఇంతకంటే ఏమైనా చెప్పాలా వేరే ఉదాహరణ? ఎందుకు ఆవిడకి ఎందుకు కలిగారండి? సుమిత్ర యొక్క ప్రాధాన్యం ఏమిటో తెలుసు రామాయణంలో. ఆవిడకి ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలేదు ఈ విషయాలు. సుమిత్ర చాలా గొప్పది. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకి 3 ఎందుకు ఉన్నారు? ఇవన్నీ వదిలే, నానాటి వ్యవస్థ, ఆ గొడవలు మనకు అనవసరం. పురాణాల్లో ఎప్పుడు మనకు అవసరమైన విషయాలు తీసుకోవాలి తప్ప మొత్తం ఊరికే విమర్శ చేస్తూ కూర్చుని బుర్రపాడవుతుంది, మనకు అనవసరం. ఇది జరిగిందా లేదా అది కూడా మనకు అనవసరం. ఈ వాడు నిరూపించగలిగిన వాళ్ళు లేడే, అది కాదు. సుమిత్ర గొప్పతనం ఏమిటంటే కౌశల్య, కైక తన కొడుకును రాజును చేయడం కోసం కౌశల్య కొడుకును వనవాసానికి పంపింది, పచ్చి స్వార్థం. సుమిత్ర కౌశల్య కొడుకుకి తోడుగా ఉండడం కోసం తన కొడుకును వనవాసానికి పంపింది, అది సుమిత్ర. అందుకని చరిత్రలో సుమిత్ర లాంటి స్త్రీ కాదండి, సుమిత్ర లాంటి మనిషే లేదు. స్త్రీలకు కాదు ఆవిడ, మనుషులందరికీ అలంకారం. పైగా కౌశల్య కూడా గొప్పదే కదండి, ఆవిడ త్యాగం చేసింది అని ఆవిడ పరిగట్టుకుని త్యాగం చేయాలా, చేయవలసి వచ్చింది, తప్పనిసరైంది. అక్కడ తప్పనిసరి చేసింది, కావాలనే వనవాసానికి పంపాల. సుమిత్ర పనిగట్టుకుని చేసింది. నిజానికి లక్ష్మణుడికి వనవాసం లేదు, రాముడికే వనవాసం, రాముడికే వనవాసం. అందుకని లక్ష్మణుడు వచ్చి తల్లికి దండం పెట్టి, అమ్మా నాకు వెళ్ళాలని ఉందమ్మా, అన్నగారు వద్దంటున్నాడు, ఏదో మొత్తం మీద ఆయన్ని ఒప్పించాను, తల్లి అమ్మా నువ్వు కూడా కాదంటే నేనేమైపోతాను, నాకు అన్నగారికి సేవ చేయాలని ఉందమ్మా, అన్న అన్యాయానికి గురయ్యాడు అన్నగారు, ఆయన వనవాసానికి ఎడుతుంటే నేను ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోనా అని దండం పెడితే సుమిత్ర అంటుందండి, నాయన నిన్ను వెళ్ళమనే చెబుతున్నాను, నేను వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈవేళ ఉన్న అన్నగారి ప్రేమ రేపు ఉంటుందో లేదో తెలియదురా, ఎప్పటికీ ఉండాలమ్మా. అయోధ్యా మఠ విద్ధి
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అందండి. చరిత్రకి అలంకారమైన సుమిత్ర. రామం దశరథం విద్ధి, నువ్వు 14 ఏళ్ళు వనవాసంలో ఉండగా ఎప్పుడు రోజు ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా, రామం దశరథం విద్ధి. రాముడు కనపడగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకో, నీకు తండ్రితో సమానం. నీ తండ్రికి సేవ చేస్తున్నానని అనుకో, అన్నగారికి కాదు, అన్నగారికి సేవ చేస్తున్నామంటే వయోభేదం తక్కువ, కొన్నాళ్ళకి విసుగొస్తుంది. ఏంటి వీడికి చేసేది, నాకంటే ఓ 7 ఏళ్ళు ముందు పుట్టాడు అంతేనా, ఏమిటంటే గొప్ప. పైగా రాముడు 7 ఏళ్ళు కూడా ముందు పుట్టాలో ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కరోజు ముందు పుట్టాడు రాముడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో వయోభేదం కేవలం 1 డే. అయినా వాళ్ళు ఎంత అన్నదమ్ములుగా ఉన్నారండి, ఎంత అన్నదమ్ములుగా, ఎంత సఖ్యంగా ఉన్నారు, ఎక్కడ ఒకరి మీద ఒకరు కుట్రలు చేయలేదే. 14 ఏళ్ళు భరతుడు చేతిలో పెడితే రాజ్యాన్ని 14 ఏళ్ళు అలాగే కాపాడి సింహాసనాన్ని పక్కన పెట్టి దాని మీద రాముడు పాదుకలు పెట్టి కింద కూర్చుని 14 ఏళ్ళు పరిపాలించారండి. అది మన భారతదేశం, త్యాగమయమైన భారతదేశం. ఈ పదవుల కోసం ఎంత కాట్ల కుక్కల్లా కొట్టుకు చచ్చిపోతున్నారు ఇవాళ మనం చూస్తున్నాం. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రాజ్యాంగ చరిత్రలో చూస్తున్నాం. ఒక చిన్న మంత్రి పదవి కోసం కాదు, పంచాయతీ సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసుకునే వాళ్ళని చూస్తున్నాం మనం ఇవాళ. కానీ ఈ దేశం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అన్నగారు త్యాగం చేసి వెళ్ళిపోతే తల్లి కారణంగా రాజ్యం తనకు వస్తే భరతుడు 14 ఏళ్లలో పాలించకపోగా సింహాసనం మీద కూర్చోలేదండి. ఎందుకంటే కూర్చుంటే బుద్ధి మారిపోతుంది, కూర్చుంటే బుద్ధి మారిపోతుంది. కుర్చీ చాలా ప్రమాదం, వెంటనే 10 మంది వస్తారు పొగుడతారు, ఓ వీళ్ళంతా పొగడ్డం గొప్ప విషయం అనిపిస్తుంది. కూర్చున్నా ఉంటే వ్యామోహం కలుగుతుంది అని అడవికి వెళ్ళి రాముణ్ణి బతిమాలి, ఆయన రానంటే పాదుకలు ఇమ్మని అడిగి ఆ పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టుకుని వాటికే ఒక పువ్వు పెట్టి పూజ చేసి ప్రజలు ఏమైనా సమస్య చెబితే ముందు పాదుకలకు నివేదించి ఆ తర్వాత రాముడికి నమస్కారం పెట్టి ఆయన బుద్ధికి ఎత్తొస్తే చెప్పి ఇది రాముడి మాట, ఇది రాముడి మాట, భరతుడి మాట కాదు, పరిపాలిస్తున్నది రాముడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. 14 ఏళ్ళు చెప్పాడు. ఏమి త్యాగం, ఏమి త్యాగం. వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదమ్మా, ఒక తండ్రి బిడ్డలు కావచ్చు, ఒక తల్లి బిడ్డలు కాదు, కైక బిడ్డ భరతుడు. మరి కైక స్వభావం ఎలా ఉంది, భరతుడు స్వభావం ఎలా ఉంది. అందుకని లక్ష్మణ ఒక మాట చెబుతున్నా, నీకు రాముడు కనపడితే తండ్రి అనుకో, శాశ్వత భావన. అలాగే సీతాదేవి కనపడితే మాం విద్ధి జనకాత్మజాం, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. ఎందుకంటే వదిన గారు అనుకుంటే నీకంటే చిన్న వయస్సు కూడా, నేను ఎందుకు సేవ చేయాలి అనిపిస్తుంది. అంతే కదా, చిన్న వయస్సు. లక్ష్మణుడి కంటే చిన్నది సీత, రాముడి కంటే 7 ఏళ్ళు చిన్నది, లక్ష్మణుడి కంటే కూడా 7 ఏళ్ళు చిన్నది. అందుకని ఏమిటి చిన్నమ్మాయికి నేను సేవ చేసేది అనిపిస్తుంది, తప్పది. అందుకని నీ వదిన గారు కాదు, నీ తల్లి అనుకో, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. రాముడు అంటే దశరథుడే, సీత అంటే నేనే, అంతేకాదు అయోధ్య అమటవీం విద్ధి, నువ్వు ఉన్న అడవిని అయోధ్య అనుకో. అలా అనుకుంటే గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిరా అందండి. ఇది లక్ష్మణుడి చేత 14 ఏళ్ల పాటు నిశ్చింతగా వనవాసం చేయించింది ఈ ఒక్క మాట. ఆ తల్లి పెంపకం, ఆ కురాడి మాట విశ్వాసం వ్యక్తిత్వానికి వికాసం కాదా, ఆలోచించండి. త్యాగమే వ్యక్తిత్వ వికాసం, త్యాగమే వ్యక్తిత్వ వికాసం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అన్నం కాదండి. ఇవాళ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కొంతమంది చెప్పే మాటలు ఏమిటంటే యూ షుడ్ బి ది లీడర్, యూ షుడ్ బి ది నెంబర్ 1, యూ షుడ్ బి ది లీడర్. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా, యూ విల్ గెట్ షుగర్, యూ విల్ గెట్ హార్ట్ అటాక్, యూ విల్ గెట్ బీపీ, యూ విల్ గెట్ ది డెత్. నువ్వు లీడర్ అవ్వాలా, నువ్వు నెంబర్ 1 అవ్వాలా, ఏ నెంబర్ 2 అవ్వకూడదా, నెంబర్ 10 అవ్వకూడదా, ఆలోచించండి. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. ఎంతమంది నెంబర్ 1 అవుతారండి, 100 మందిలో ఒకటే నెంబర్ 1 ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ నెంబర్ 1. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. అవధాన రంగంలో నేనేం నెంబర్ 1 కాదమ్మా, ప్రవచన రంగంలో నేనేమి నెంబర్ 1 కాదమ్మా, కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఇవాళ కనిపించిన వాళ్ళల్లా మీరేనండి, మీరేనండి అంటే నమస్కారం అంటున్నాను నేను. నేనే ఇంకో 2 ముగ్గురు పేర్లు చెబుతున్నా కావాలని, బాబు నేను ఒక్కడే కాదయ్యా, ఇంకా 2 ముగ్గురు ఉన్నారయ్యా అని చెబుతున్నా. ఎందుకని మనలో అహంకారం పెరగకూడదు, చాలా ప్రమాదం అది. ఒక్కసారి పడిపోతాం కింద నుంచి, పైగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాక అహంకారం ఉంటే మరీ ప్రమాదం. ఎందుకని శిఖరం మించి పడిపోతాం, దెబ్బ గట్టిగా తగులుతుంది. అరుగు మించి పడితే దెబ్బ వేరు, ఆకాశం నుంచి పడితే దెబ్బ వేరు. అంత పై స్థానానికి వెళ్ళాక ఆ పిచ్చి పిచ్చి పనులు చేసామంటే మొత్తం కింద పడిపోతాం. అందుకే రామాయణంలో లక్ష్మణుడు నెంబర్ 2 3 4 మీరు ఆలోచించండి. రాముడు ఎలాగో నెంబర్ 1 అంటారు మీరు, లక్ష్మణుడు ఆయన నెంబర్ 2 చేస్తే మరి భరతుడు ఆయన తక్కువ, హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడు ఎవరికి నెంబర్లు వేస్తారు, ఈ నెంబర్ గేమ్ ఇది, నెంబర్లు ఎలా నిర్ణయిస్తారు. కానీ మరి ఏ నెంబర్లు వేయకుండానే 7000 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు ఉన్నాయి, 28 లక్షల ఏళ్ల క్రితం లెక్క జరిగిందని మన పౌరాణికుల లెక్కలు ఉన్నాయి. మొన్న కాక నిన్న నాసా కేంద్రం వారు నిరూపణ చేశారు స్పష్టంగా, భారతీయులందరూ గర్వించాల్సిన విషయం, రామసేతు అనేది 12 లక్షల ఏళ్ల క్రితం రామాయణ కాలంలో నిర్మాణమైనది, అనుమానం ఏం లేదు, మేము లెక్క కట్టాము కార్బన్ డేటింగ్ విధానం ద్వారా.
12 లక్షల ఏళ్ల క్రితం నిర్మాణమైంది రామసేతు. అది మానవులు ఎక్కడ రాళ్ళు తెచ్చి కట్టిందే ఖచ్చితంగా అని నిర్మాణం చేశారండి. ఎంతో మంది రామాయణం అబద్ధం అన్నారు, భారతం అబద్ధం అన్నారు. ఈ అబద్ధం అన్న గ్యాంగ్ అంతా ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 12 లక్షల 7 సరిగ్గా రామాయణం జరిగేంత అయింది. కలియుగం 4 లక్షల్లో జరిగింది ఏం లేదు, 5000 తీసేయండి. ద్వాపరయుగం 8 లక్షల సరిగ్గా లెక్క. త్రేతాయుగంలో జరిగింది, ఆ 8కి 4 కలిపితే 12. ఏది మన పురాణాలు లెక్క చెప్పాయో అదే నాసావాడు చెప్పాడు. ఇవాళ మేసారి మెరయించమన్న నాసావాడు పేరు మీద మా పురాణాలన్నీ కరెక్ట్ అండి, మా చరిత్రలన్నీ కరెక్ట్ అండి. అంతటి రామాయణం అలా మిగిలి ఉంది, అందులో నెంబర్లు ఇస్తారండి మీరు? ఆ మాటకు వస్తేనేమో రాముడి కంటే ముందు నెంబర్ 1 వేయాల్సింది సీతాదేవికమ్మ, అనుమానమే లేదు. ఆవిడ నెంబర్ 1, రాముడు కూడా నెంబర్ 2. ఆవిడకున్నంత సహనం రాముడికి కూడా లేదు రజని చెప్పాలంటే. ఆవిడ తట్టుకున్న కష్టాలు రాముడు కూడా తట్టుకోలేదు. ఆవిడ రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడింది. మీరు ఏ పాత్రను ఎలా నిర్ణయిస్తారు? మీరు స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని బట్టి, అన్నదమ్ముల్ని బట్ట, శత్రుత్వాన్ని బట్ట నిర్ణయించలేమండి. అంచేత ముందు ఈ నెంబర్ 1 అనే విషయం మర్చిపోండి, అప్పుడు వారి వ్యక్తిత్వం వికసించు. మీ నెంబర్ ఎంత అనేది ముఖ్యం కాదు. మీరు జీవితంలో ఆనందంగా ఉండగలిగారా, మీ వల్ల నలుగురు ఆనందంగా ఉంటున్నారా, అది చాలా ముఖ్యం. అది రావాలంటే కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి, జీవితాన్ని బాగా నడుపుకోవాలి. దాన్ని భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు, 6 లక్షణాలు చెబుతాడు. వ్యక్తిత్వ వికాసం అంటే 6. ఈ 6 సరిగ్గా బాగా గుర్తుపెట్టుకుని ఆచరించగలిగితే అంతకంటే వ్యక్తిత్వము లేదు, వికాసము లేదు. 1, ఆపదలందు ధైర్య గుణము. 2, అంచిత సంపదలందు తాల్మిజున్. 3, భూపసభంతరాళమున పుష్కలవ అక్షతురత్వము. 4, ఆజీబు అకాపటు శక్తియున్. 5, యశమునం ధనురక్తియు. 6, విద్యయందు వంశాపరివృద్ధియు. పెట్టారు మన వాళ్ళు చేరి పరిశోధన, మన వాళ్ళు సెంటిమెంట్లు పట్టుకుని ఏడుస్తారు. పెళ్లి కాని అమ్మాయిల్లో గర్భధారణ అనేది ప్రేమికుల దినోత్సవానికి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఎక్కువ జరుగుతుందని చెప్పారు కేశవ. 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత అంటే మనం దీపావళి అనగానే దీపావళి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, సంక్రాంతి అనగానే సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, ప్రేమకు సెలవులు అనగానే చూడండి కాలేజీకి సెలవులు ప్రకటిస్తారు, ఇంకా ప్రకటించకముందు 10 రోజుల ముందే హాలిడేస్ హాలిడేస్ అంటాం కదా, ఇంకా ప్రకటించలేదు 10 రోజులు ఉన్నాయి అన్నట్టే ప్రేమికుల దినోత్సవం అనకుండానే అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎంత ప్రమాదం అది! లండన్ వాళ్ళు ప్రకటించారండి స్పష్టంగా సర్వేలు చేసి, ఈ ఈ తేదీకి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత మేము లెక్కలు కట్టాం, అక్కడే జరుగుతుంది ఎక్కువ అన్నారు. ఏం మిగిలిన రోజుల్లో ఎందుకు జరగదు, కార్తీక మాసంలో ఎందుకు జరగదు? అప్పుడు అప్పుడు మన మనసు వేరుగా ఉంటుంది. కార్తీక మాసం మహాపాపం, ఆ రకంగా కార్తీక మాసాలు కొంత ఉపకారం చేసి. అందుకే ఆ జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని నడిపించుకోవడం ఉండే అది అది వ్యక్తిత్వ వికాసం. నువ్వు ఇంత ఇంజనీరింగ్ చదివి నువ్వు ర్యాంకులు తెచ్చుకుని కేఎల్ యూనివర్సిటీకి మహత్తరమైన ప్రతిష్ట పేరు కూడా తెస్తావో బాగానే ఉంటుంది. దానికేముంది, ర్యాంక్ చదివిన విద్యార్థి అంట తల్లిదండ్రి ఇటు అటు నుంచుంటారు, మధ్యలో స్వీట్ కూడా పెడతారు, ప్రిన్సిపాల్ గారు కూడా వస్తారు, అన్నీ బాగుంటాయి, పత్రికల వాళ్ళు ఫోటో వేస్తారు. ర్యాంక్ విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం, ఆ తల్లికి తెలియదు అదే చివరి వద్ద, మళ్ళీ వాడు అన్నం పెట్టడం, ఆ స్వీటే చివరి లాస్ట్. ఇంకా తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు ఆస్ట్రేలియాకో అమెరికాకో పోయాడు, ఇంక తల్లి ఎవరికి కావాలి, వృద్ధాశ్రమంలో బారేశారు పెట్టుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో. కాకపోతే ఎసి రూమ్ పెట్టావు మాట్లాడు, ఎసి పెడితే ఎవరికి కావాలమ్మా, తల్లి అన్నం కొడుకు అన్నం పెడితే ఆ తల్లి సంతోషం వేరు, ఏసీ వేస్తే ఆనందం వేరు. కొడుకో కోళ్ళో కూతురు అల్లుడో దగ్గర ఉండి అమ్మా తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం, 100 ఏసీలు పెడితే మాత్రం వస్తుందండి ఆ మమకారం, ఆ అనుబంధం. దానికి కదా మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అందుకని జీవితాన్ని నడిపించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా, బీటెక్ చదివితే బీటెక్ ఎంటెక్ చదివితే ఎవా టెక్కు, అంతకంటే ఏం లేదు, ఇంకా అసలు టెక్కు పెరుగుతుంది. టెక్కు పెరిగితే ఉపయోగం ఏంటి? ఆపదలందు ధైర్య గుణం. ఆపద వస్తే కాస్త నిలబడగలగాలండి. చిన్న ఆపద రాగానే వాడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది తెలుసా? యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెబుతారు అద్భుతమైన మాట, చింతనేనైతే చింత ఇంధనేనేవ పావక నశ్యత్య చింతనేనైవ వినేంధనైవానలక అంటాడు. ఆపద రాని ఏది రాని, మనం గొప్ప సన్మానం పొందామండి, ఎక్కడో గొప్ప ర్యాంకే వచ్చి అనుకుందాం, కాలేజీ ఫస్ట్ మనమే వచ్చాం, పేపర్లో వేశారు, మీకు ఆనందం ఎప్పుడుంది గమనించండి. లోపల లోపల పరిశీలించుకోవాలి, బయట వాళ్ళన్న కాదు, ఎవరైనా వచ్చి మెచ్చుకున్నప్పుడే ఉంటుందమ్మా, మామూలుగా ఉంటే ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు ర్యాంక్ కదా, మళ్ళీ ఇంకొక నువ్వు ర్యాంక్, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఎన్నిసార్లు అవుతావు, నలుగురు వచ్చి 4 సార్లు ర్యాంక్ అన్నాక నవ్వాక బీసుకొస్తే ఏ బా సంత,
ఏముండదు అయిపోయింది ఇంకా. అంటే గమనించండి, సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మనం గుర్తు చేసుకున్న కొద్దీ పెరుగుతుంది. అంచేత ఆపద వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరీ మరీ గుర్తు చేసుకోవద్దు. ఎవరో గుర్తు చేయడం వేరే విషయం, పరిస్థితుల ద్వారా గుర్తొస్తే అది వేరే విషయం. కానీ మనంతట మనం కూర్చొని ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటో, ఇంకా టోటోయి అనవసరం. ఇక్కడ ఎవరు లేరుగా. అందుకే పూర్వం సినిమా పాటలో చెప్పేవారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే హాయిగా ఉంటాం. నువ్వు అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకంటే పనిలేక అవదండి. నాలుగేళ్లపాటు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఓ భార్య భర్తల కంటే ఎక్కువగా కలిసి ఉంటారని అనుకున్నా, నేను మొత్తం తెగింది. మోడీ గారు ప్రధానమంత్రి కాక ఇంకేముంది, 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 అదైపోతుంది, అదైపోతుంది అనుకున్నారు. చివరికి మట్టి నీళ్లు మిగిలాయి ఇక్కడ, అయిపోయింది మరి. అన్ని ఊహలు వేరుగా ఉన్నాయండి, జరుగుతున్నవి వేరుగా ఉన్నాయండి. ఇప్పటికప్పుడు ఇవాళ పత్రికల మీద చూడండి, మోడీకి చంద్రబాబు నాయుడికి అసలు విభేదాలు ఎప్పుడు మొదలయ్యాయంటే 20 ఏళ్ల క్రితం నుంచి రాసేస్తున్నాడు చరిత్ర. వీడు కూడా వీడిది అన్ని లేవు, వీళ్ళు పెట్టేస్తారు. ఏకంగా 2002 నుంచి రాసుకుంటూ వచ్చాడు ఇవాడు పేరు, 2002 నుంచి. అంత గొడవ ఉందండి, లేదు రాసేస్తాడు వీడు. ఎవడు గొడవ వాడిది, ఎవడు గొడవ వాడిది. సవాలు దగ్గర పడిపోతుంటే చలిదలుచుకుంటూ ఉంటారు కొందరు. మనకు న్యూస్ దొరికింది కదా, వేసుకో. వాడు ముద్దు దగ్గర మేకు, వీడు ముద్దు దగ్గర టేక పెట్టి ఇంకా స్ట్రెస్ కొట్టే, 3 బోడిగుళ్ళు 6 బట్టతల్లో కూర్చొని చర్చ టీవీలో. అంతే, మీరు మీరు ఎవరు వేయకుండా నా బట్టతల మీద నేను జోకేసుకుంటా, సుఖంగా ఉంటాను. ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అనుభవం మీద చెబుతున్నా, ఉన్నదాన్ని అలంకారంగా భావించాలి, ఇబ్బంది పడకూడదు, అది అలంకారం. నేను ఇలాగే అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అన్నాను కదా, ఆయన అడిగాడు మధ్యలో, ఎందుకంటే అప్పట్లో ఈ దువ్వెన తీసి దూకుంటున్నా మధ్యలో కొంచెం, ఏముంది ఇప్పుడు కాదులేండి, 20 ఏళ్ల క్రితం మాట, అప్పుడేదో కొద్దిగా ఉండేది, కొంచెం దూకునేవాడు. అది దువ్వన్న, మీకు ఎప్పుడైనా దువ్వెన్న కావాలంటే బట్టతలు ఉన్న వాళ్ళని అడగండి, గ్యారంటీగా ఉంటుంది వాడి దగ్గర. నిండా జుట్టు ఉన్న వాడి దగ్గర దువ్వెన ఉండదు, బట్టతలు ఉన్న వాడి దగ్గర గ్యారంటీగా దువ్వెన ఉంటుంది. వాడికి ఎక్కువ జాగ్రత్త ఉంటుంది. అందుకని నేను దూకుంటుంటే అప్రస్తుత ప్రసంగం వాడి ఏమిటంటే దువ్వేస్తున్నారు ఊరికే ఏముంది అక్కడ అన్న అంటే, నేను సరదా కన్నా 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు అన్న, 4 ఎకరాలే ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలి కదా. ఎందుకని, మన మీద మనమే చలోక్తులు విసురుకుంటే మనస్సు చాలా హాయిగా ఉంటుందండి. ఎవరో అన్నారని మనం బాధపడక్క, ఎవరో అనేసరికి నా బట్టదల్లు అంటావా, నేను లావుగా ఉన్నానంటావా, నా ముక్కు వంకర అంటావా అనేదో అనిపిస్తుంది. అది మనమే మనం అనుకున్నాం అనుకో, ఆ గొడవ లేదు, అలవాటు పడిపోయాం, పైగా ఇంక వాడు అనడం, ఆయనే అనుకున్నాడుగా అంటాడు. ఎందుకు ఈ చర్చలన్నీ దీనివల్ల ఉపయోగం ఉందండి, అంచేది ఏ బంధాలు శాశ్వతం కానప్పుడు ఆపద రాగానే దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఊరికే వచ్చినప్పుడు ఏం చేయాలో చేద్దాం, వదిలేద్దాం విషయాన్ని. అంతే ఆపద ఎందు ధైర్య గుణం, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎవరైనా అయిన వాళ్ళు దూరం అయిపోవచ్చు, చనిపోవచ్చు, లేదు ఉన్నట్టుండి అప్పులు పాలైపోవచ్చు, పేదరికంలో పడవచ్చు, లేదు ఏదైనా ప్రమాదం జరగచ్చమ్మా, ఉన్న అందం కాదమ్మా, అవయవాలు కూడా పాడైపోవచ్చు. అందం సంగతి పక్కనట్టండి, ఓ కాలు పోవచ్చు, చెయ్యి పోవచ్చు, జీవితం పాడు చేసుకుంటావా. ఆపదలందు ధైర్య గుణం మంచిది. కాస్త ఉందాం, కొంతకాలం ఉందాం, 6 నెలలు ఉందాం, 1 ఏడాది ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. 14 ఏళ్ల పాటు వనవాసం చేశారు కాబట్టే కదండి తర్వాత రాముడు రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. 14 ఏళ్ళు రాముడు వియోగాన్ని భరతుడు కూడా భరించాడు కాబట్టే కదండి మళ్ళీ ఆయన రాముడు వచ్చి స్వీకరించాడు రాజ్యాన్ని. తెలుగ్గా ఏం జరగలేదుగా ఏది. సీతాదేవి కష్టం వస్తే రావణాసురుడు ఎత్తికెళ్ళిపోతే శత్రువుల ఇంట్లో భయంకరమైన రాక్షసుల ఇంట్లో లంకలో అశోకవనంలో ఉంటూ రాక్షస స్త్రీలు మధ్యలో ఉండి నేను నంచుకు తింటా, కోసుకు తింటా, కాల్చుకు తింటా అని రోజుకు ఒక రకంగా వాళ్ళు బాధపడుతుంటే రావణాసురుడిని పెళ్లి చేసుకుంటావా లేదా చంపేస్తాం, నరికేస్తాం, మొక్కల కింద కోసేస్తాం అంటుంటే ఒక్కగానొక్క స్త్రీ ఏ ఆయుధాలు లేవండి, ఏ ఆభరణాలు లేవండి, ఒంటి మీద ఒక్క బట్ట కట్టుకుని అలా నిలబడిందండి, అన్నం తినడం మానేసి నిద్రపోవడం మానేసి 6 నెలల పాటు రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, నా భర్త సామాన్యుడు కాదు, వీడు దుంప దించుతాడు ఖచ్చితంగా అని ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడిందమ్మా. అటువంటి హీరోయిన్ సీత అంటే హీరోయిన్, హీరోయిన్ అంటే సీత.
నాయిక అంటే సీత, నాయిక అంటే ద్రౌపది, నాయిక అంటే దమయంతి. వాళ్ళండి నాయకులు, ఈ బోడి నాయకులు కాదు. ఇక్కడ సీత, సమంత, గేమంత అంటారు. ఇక్కడ వీళ్ళెవరు జీవితాల్లో నిలబడే రకాలు కాదు. చూశారుగా అందాలన్నీ పోగు చేసుకున్న వాళ్ళ బతుకులు ఏమయ్యాయో చూశాంగా నిన్నగాక మొన్న సార్లు, ఇంకా చెప్పక్కర్లేదు. వీళ్ళు నాయకులు కాదు. ఇక్కడ వీళ్ళు మృత్యువు ముంచుకొస్తే, గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ల గదిలో చిన్న తొట్టి చాలని అర్థమైంది. ఇంకేం అక్కర్లేదు. ఇంకా గుండెపోటు కూడా రావక్కర్లా. ఎందుకు వస్తున్నాయండి? వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. చుట్టూ పేరుకుంటున్న వాళ్ళు ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వారు ఎవరినే అనడానికి లేదమ్మా. ఇల్లాలు వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరినే అనడానికి లేదు. జీవితం పోయిందా లేదా? 54 ఏళ్ళకి, 54 ఏళ్ళకి జీవితం పోవడమా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదండి, 3వ తరగతి చదివి మానేసి 9 మందిని కంది మా అమ్మగారు. ఆవిడ కళ్ళ ముందు 5 వెళ్ళిపోయారండి, 4 మిగిలాం మేము సంతానం. ఆవిడ బతుకుండగా, ఆవిడ బతుకుండగా 5 వెళ్ళిపోయారమ్మా, 4 మేము ఉన్నాం. ఈ దుఃఖానంతా భరించిందండి ఆవిడ. కానీ ఆవిడేం ఆత్మహత్య చేసుకోవాలా? 91 సంవత్సరాలు బతికింది ఆవిడ. మన 2012 వరకు బతికింది ఆవిడ. 91 ఇయర్స్. పైగా 91వ ఏడ కూడా పేపర్ చదవడానికి కళ్ళజోడు వాడలేదండి. నాకు వచ్చింది 40 ఏళ్ళ కళ్ళజోడు. ఆవిడకు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు రాలా. ఏమనాలి ఆ శక్తిని? ఇవాళ 6వ తరగతి 6 ఏళ్ల పిల్ల కళ్ళజోడు సిద్ధం. ఇక్కడ 6 ఏళ్ల పిల్లకి మరి 90 ఏళ్ళు ఉన్నా కానీ ఆవిడకి రాలేదే. ఆ మానసిక ధైర్యం, మనోధైర్యం, ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయం. ఇంకొకటి నేర్చుకోవాలి. ఇవాళ సంపదలు చాలా తేలిగ్గా వస్తున్నాయి. కొన్ని ఉద్యోగాల్లో 100,000 వచ్చి పడతాయి, కొన్ని వ్యాపారాలు చేస్తే 1,00,000 వచ్చి పడతాయి. ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెడితే 2 రోజుల్లో 2,00,000లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో నెల ఆగితే మొత్తం 1,00,000లోకి వస్తుంది. అంత జూదం. కానీ అవి రాగానే మనం ఊరికే అడగకూడదు. ఆ సంపదలందు తాల్మీయం. డబ్బు రాగానే పొంగిపోకూడదు. బంధువుల్ని మిత్రుల్ని దూరం చేసుకోకూడదు. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మీకేంటండి 1,00,000 రూపాయలు ఉన్నాయంటే, అవి ఏమి శాశ్వతం ఏంటయ్యా? నువ్వు నేను నాకు మంచి మాటలు మాట్లాడుకుంటున్నావు, అవి శాశ్వతంగా అన్నారు. వాడు కూడా మానేస్తాడు. అంతే, మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం స్నేహంగా ఉన్నాం, అది శాశ్వతం. అంచేత నాకు డబ్బు ఉంది కదా, నన్ను దూరం చేయగయ్యా, నీతో మాట్లాడుకోవడం కాస్త టీ తాగడం నాకు ముఖ్యమయ్యా, ఈ డబ్బులు శాశ్వతం కాదయ్యా అంటే వాడు కూడా ఆనందంగా ఉంటాడు. అంచిత సంపదలందు తాల్మీయని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా వచ్చిన వాళ్ళు, నెలకు 2 లక్షలు జీతాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అపార్ట్మెంట్లు బుక్ చేస్తున్నారండి. విల్లా 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 విల్లవిల్లాడిపోవడమే తర్వాత 1,00,000 రూపాయలు అపార్ట్మెంటా, 2 కోట్ల అపార్ట్మెంటా? అపార్ట్మెంట్కు 2 కోట్లు అవసరమా అండి? అపార్ట్మెంట్కు 2 కోట్లు అవసరమా? ఇంత చేస్తే అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు, చింత ఆకు వాకిళ్ళు, మేడమే ఇది గూళ్ళు, మేడిపళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వము కంబైన్లు, ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు. ఎంత గూడు ఉంటుంది ఇందులోనే? బెడ్రూమ్, బాత్రూమ్ అటాచ్, ఏంటి అటాచ్డ్ గడిది గుడ్డు ఉన్నది ఎంత? అన్నీ అటాచ్డే, అన్నీ అటాచ్డే. ఏదో కంపు, ఇదివరకు కంపు ఏదో బయట ఉండేది, ఇప్పుడు పక్కలోకి వచ్చింది. అటాచ్డ్, అటాచ్డ్, బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్, డైనింగ్ హాలు కిచెన్ అటాచ్డ్, హాలు డైనింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ అన్ని అటాచ్డ్, దంపతులు డిటాచ్డ్. ఎవరు బెడ్రూమ్లైనా మీరు పరిశీలించండి, 6x4 కాదండి, 7x8 9x11 మంచాలు పెద్ద పెద్దవి. 6x4 రోజులు పోయే, 7x9 9x11 3x పెళ్ళాం అంత పెద్ద మంచాలు. ఆ మంచం కారణంగా ఏమైంది? అటో బీరువా, ఇటో బీరువా, ఇక వీళ్ళు తిరగడానికి చూడలేదు. కింద ఊడ్చేవాళ్ళు లేరు, కింద అన్నీ దోమలు పేరుకున్నాయి. అన్నీ అటాచ్డ్గా ఉన్నాయి కానీ మానవ సంబంధాలు డిటాచ్ అయిపోయినా ఆశ్చర్యకరం కదా. కారణం సంపద. సంపద వచ్చింది కదా అని మనం గర్వపడి 1,00,000 రూపాయల అపార్ట్మెంట్ కొనుక్కోవడం ముఖ్యం కదండి. దంపతుల మధ్య అనురాగం ఉంటే ఎలా ఉండాలో గుంటూరుకు చెందిన కవి, మహాకవి కరుణశ్రీ గారు చెబుతాడు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో రెండు భుజింప, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో రెండు భుజింప, దెందమల రింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగా అదే జీవితము. ఎందుకయ్యా అంతంత భవనాలు కావాలని కోరుకుంటావు? ఓ పాక సరిపోదా? పడుకోవడానికి ఒక చాప సరిపోదా? తినడానికి 2 రొట్లు సరిపోవా? నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా లేదా అది ముఖ్యం చూసుకోవయ్యా. అక్కడ ఇంత డబ్బులుంటే భార్యలు భర్తలు ప్రేమిస్తారని ఏమైనా ఉందని? వాళ్ళు డబ్బును ప్రేమిస్తారమ్మా, మన ఎందుకు ప్రేమిస్తారు? మన దగ్గర డబ్బు ఉండి ప్రేమిస్తారు, డబ్బునే ప్రేమిస్తున్నారు మన కాదు.
ఉండగానే ఒక్క పాకయు పరుండగా చాపయు రొట్టెలు ఒకటో రెండో భుజింప డెంద మలరింపగ శ్రీమతి శంతనుండగా పండుగగాదే జీవితము భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదే. స్వాతంత్రోద్యమం నడిచే కాలంలో గాంధీజీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం అని పిలిపించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళు మన దోచుకుంటుంటే వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళకి సహకరించడం ఏమిటి? మనం భారతీయత మీద గౌరవం ఉన్నవాళ్ళు, స్వదేశాభిమానం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు వదిలేయండి అంటే వెంటనే వదిలేశారని చాలామంది. కానీ కొంతమంది ఈయన తిండి పెడతాడా, ఈయన పెళ్ళం పెళ్ళని పోషిస్తాడా ఇలాగే చెబుతారు అని వంకర మాటలు మాట్లాడారు. వాళ్ళకి చురకేయడం కోసం కరుణశ్రీ గారు ఈ పద్యం రాశాడు. ఎంత కావాలయ్యా? నువ్వు ఉండడానికి ఒక పాక సరిపోదా, పడుకోవడానికి ఒక చాప సరిపోదా, తినడానికి రెండు రొట్టెలు సరిపోవా, భార్యాభర్తల మధ్య అనుబంధం ఇద్దరు ఉంటే సీతారాములు బద్దాలకేళ్ళు వనవాసం చేసినట్టుగా హాయిగా చెయ్యలేమా? దీనికి భవనాలు కావాలా అని భ్రష్ట నికృష్టుల కొలువు చేయుట దండుగ కాదు. భ్రష్టులు నికృష్టులు మన దోచుకు తిన్న వాళ్ళు పరిపాలిస్తుంటే మనం వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తామా? సిగ్గులేదు. స్వతంత్రత మించిన భాగ్యం ఉన్నదే. స్వచ్ఛంద వృత్తి చే లభించు పాయసంపు కంటే పాయసం ముఖ్య పరసేవా వృత్తి చే లభించు పాయసంపు కంటే స్వచ్ఛంద వృత్తి చే లభించు గంజి మేలు అంటాడు పరవస్తు చెన్నయ్యశ్వరి. ఇతరులకు సేవ చేసి వాళ్ళ గూడిగం చేసి వాళ్ళని పొగిడి దొంగ పొగడ్తలన్నీ పొగిడి వెనకాల మళ్ళీ తిట్టుకుని లక్షలు సంపాదించుకునే కంటే స్వతంత్రంగా కూలి పని చేసుకుని సాయంత్రానికి 100 రూపాయలు సంపాదించుకున్న మంచిది, ఏమి ఇబ్బంది లేదు. అది స్వతంత్రత. ఆ స్వాతంత్రోద్యమంలో ప్రజలను పాల్గొనేలా చేయడం కోసం రాసిన పద్యం అండి ఇది. మామూలుగా కవిత్వం రాయలేదు వాళ్ళు. ఇవాళ మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నా సరే, ఏ గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా ఆలోచించుకోండి, భార్యాభర్తల మధ్య అనురాగం ఉందా లేదా అది ముఖ్యం. ఆ అనురాగం డబ్బును బట్టి ఉండదు, అందాన్ని బట్టి ఉండదు, జీతాన్ని బట్టి ఉండదు, హోదాన్ని బట్టి ఉండదు, కేవలం వ్యక్తి అంతర్గత తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అది ఇంటర్నల్ నేచర్, ఇంటర్నల్ నేచర్ అది ముఖ్యం. అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించడం సాధ్యమా? చదువుకునే రోజుల్లో కష్టమండి. అందుకే చదువుకునే రోజుల్లో ప్రేమలో పడకూడదు. గ్రహించలేరు మీరు. మాకు ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చి మాకు సాధ్యం కావట్లేదమ్మా. వారేమిటో మాకు తెలియదు, మేమేమిటో వారికి తెలియదు. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అర్థమవుతారు. భార్య అర్థం కావడం చాలా కష్టం, భర్త అర్థం కావడం అంతకంటే కష్టం. స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇవాళ ఐన్స్టీన్ అంత గొప్పవాడైన నోబెల్ బహుమతి ఇద్దామని చూస్తున్నారు ఆయనకి. ఇవాళ ఉన్న భౌతిక శాస్త్రవేత్తలో స్టీఫెన్ హాకింగ్ అని మించిన వాడు లేడు. బ్లాక్ హోల్స్ మీద గొప్ప పరిశోధన చేసి సిద్ధాంతాలు బయటపెట్టాడు. పాలపంత అవతల అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఇటీవలే 4 రోజుల క్రితం చెప్పాడు ఆ మహానుభావుడు. ఆయనకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ఏవీ పనిచేయవు, ఒక మెదడు తప్ప. మనకే ఆయనకి తేడాది, మనకి అన్ని పని చేస్తాయి మెదడు తప్ప. ఆయనకి ఏ అవయవం పనిచేయదు, ఒక మెదడు ఒకటే. ఆయన కంప్యూటర్లు పెట్టుకుని ఆ మెదడుతో అపూర్వమైన పరిశోధనలు చేశాడు. ఆయన్ని ఇంత పరిశోధనలు చేసి స్టీఫెన్ హాకింగ్ అద్భుతమైన విజయాలు సాధించాక పత్రికల వారు ఈ మధ్య ఇప్పుడు 1 ఏడాది క్రితం ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇన్ని రహస్యాలు కనుక్కున్నారు కదా, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందని అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మై వైఫ్ అన్నాడు ఆయన. ఆశ్చర్యం అండి, మై వైఫ్ అన్నాడు ఆయన. నా భార్య నాకు అర్థం కాలేదన్నాడు. ఏమిటంటే నిజంగానేనండి, అది చిత్రమైన జీవితం. అది ఆయన కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఏ అవయవాలు లేవు మెదడు తప్ప. కానీ ఒక స్త్రీ ఆయన్ని 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలు కంది. ఆయన పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలు కంది. అపారమైన సేవ చేసింది, చాలా త్యాగం చేసింది. అవడం చెప్పాలి, చాలా సేవ చేసింది. లేకపోతే కుంటితనం గుడ్డితనం అన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏమిటి, సేవ చేయడం ఏమిటి చేసింది, చాలా శ్రద్ధగా చేసింది. అసలు ఈయన పరిశోధనలకు ఆవిడ కారణం. అలా ఉన్నప్పుడు చేయగలిగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని కన్నా ఆవిడ ఓ 10 ఏళ్ళు ఎంతో సంసారం చేశాక ఫర్ ఎ సింపుల్ రీజన్ షీ లెఫ్ట్ హిమ్. చాలా చిన్న కారణానికి వదిలేసింది, విడేకునిచ్చింది. ఈయన పాపం నిన్ను చేసుకోమని నేను అనలేదు, చేసుకున్నావు, వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళిపో, నేను ఎవరిని ఆపాలనే ఉద్దేశం నాకు లేదు, ఆపలేను కూడా, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను ఎక్కడ ఆపుతాను, నీ ఇష్టం అన్నాడు. కానీ పత్రికల వాళ్ళు అడిగితే చెప్పాడు, నాకు ఆశ్చర్యం అండి, చిన్న కారణానికి వదిలేసింది. ఏమిట, ఎవరో వచ్చినప్పుడు లోపల నుంచి పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాట 2-3 సార్లు. అయ్య బాబోయ్, అంత నేరమా అది? ఆశ్చర్యంగా లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వ ఆడామోగా తేడా లేకుండా ఆలోచించండి. మేము ఆడాళ్ళమని ఆలోచించొద్దు, ఎవరికైనా ఉంటుంది. ఒక్కోసారి మనం పెద్ద విషయాలు వదిలేస్తాం, చిన్నవి పట్టించుకుంటాం. కుంటివాడితో గుడ్డివాడితో అవిటివాడితో సంసారం చేస్తావా, ఇద్దరు పిల్లల్ని కంటావా, పెంచుతావా, అంత సేవ చేస్తావా, ఇంత త్యాగం అన్నదానం ఏదో 2-3 సభల్లో లేకపోతే ఎవరో వచ్చినప్పుడు నిన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాడని వదిలేస్తావా? అదంత ముఖ్య విషయమా?
మనిషి బుద్ధి అండి. అందుకే ఆయన అన్నాడు ఇన్ని పరిశోధనలు చేశారు మీకు అర్థం కాదు ఏమిటంటే ఇట్స్ మిస్టీరియస్ మై వైఫ్ అనడే. అందుకే నాకు తెలుగులో అనిపిస్తుంది సరదాకి అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఆలుమగల మధ్య దంపతుల మధ్య పొరపచ్చాలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే గొప్ప విషయాలు మనం అర్థం చేసుకుంటాం, గొప్ప త్యాగాలు చేస్తాం, చివరికి చిన్న విషయం దగ్గరికి వచ్చేది దెబ్బలాడేస్తుంటాం. అది అంత ముఖ్యమా? అదే సంపదలందు తాల్మీయన్ ఆపదలు వస్తే ధైర్యంగా ఉండు, సంపద వస్తే కసిపు కొన్నాళ్ళు తట్టుకో, గర్వపడదు, దానికి తట్టుకోవాలి దీనికి తట్టుకోవాలి. అంటే ఏం చేయాలి తెలుసా? ఆపదని గుర్తు చేసుకోవడం మానేసినట్టే మనం సంపన్నులో ఉన్న విషయం కూడా తరచు గుర్తు చేసుకోవడం. ఏది గుర్తు చేసుకోవాల్సిన పని? అలా ఎక్కడిదక్కడ వదిలేయడం, ఎక్కడిదక్కడ వదిలేయడం. మీకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం, కానీ మేము పెద్దవాళ్ళు అయ్యాక జ్ఞాపక శక్తి ఎంత తగ్గిపోతే అంత మంచిదమ్మా. అసలు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఒకటే సూత్రం, గుర్తుపెట్టుకోవడం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. మర్చిపోవడమే సుఖం, చాలా సుఖం. మీకు విద్యార్థులు, మీరు చదువుకునేవాళ్ళు, మీ వయసులో నేను జ్ఞాపక శక్తి కోసం చాలా కృషి చేశాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వేళ ఈ షష్టిపూర్తి సంవత్సరం, నాకు విలంబిలో పుట్టాను, మళ్ళీ విలంబి వచ్చింది. ఈ 60వ ఏట నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే వీలైనన్ని వదిలేయి, వీలైనన్ని మర్చిపో, వీలైనన్ని మర్చిపో, వీలైనన్ని వదిలేయి. గుర్తున్నదే ఉంటుంది, లేనిది లేదు. చివరికి ఈ శరీరం ఎక్కడే ఉంటుంది? ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సమస్తం అన్నీ దీని మీద జుట్టున్నా లేకపోయినా అన్నీ ఇక్కడే ఉంటాయండి. నేను ఎక్కడికెడతానో మీరు పట్టుకోగలరా? మరణమే వస్తే నా కూడా వచ్చేది నేనే. నా భార్య రాదు, పిల్లలు రారు, ఎవరు రారు, ఎవరు రారు, నా కూడా నా శరీరమే రాదు, నేను ఒక్కడనే వెళ్ళాలి. మరి 60 ఏళ్ళు దాటేకైనా దానికి సిద్ధంగా లేకుండా ఇంకా నేను అది సాధించాలి, ఇది ఏడు సాధించేది పెళ్ళాన్ని సాధించాను, ఇప్పటికే 20 ఏళ్ళు పట్టు చాలు, ఇంకా సాధించక్కల. ఒక వయస్సు వచ్చాక ఎంత మర్చిపోతే అంత మర్చిది, గుర్తుపెట్టుకున్న కొద్దీ దుఃఖమే, వదిలేయాలి అక్కడ అక్కడ. సంపన్నత వదిలేయాలి, ఆపద వదిలేయాలి. మూడవ మాట, మీరు విద్యార్థులుగా బాగా దృష్టిలో పెట్టుకోవాలి, భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. రాజ్యసభల్లో మాట్లాడితేనే పూర్వం ఉద్యోగాలు వచ్చేవి, గౌరవాలు కలిగేవి. ఇవాళ మీరు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ జరిగితే నీ కంఠమే వినపడాలి, ఇంకెవరిది వినపడదు. అందుకని స్లోగని మీ అంటే కుదరదు ఇక్కడ. వాడు మాట్లాడడం జాత కదా అన్నాడు, కాస్త మీద పడిపోవాలి గయ్యేళ్ళగా. డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలు పెట్టారంటే ఆ అమ్మాయికి స్వరం ఉందండి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాను ముందు. అందుకని మొహమాట పడి మీరెక్కండి రైలు ఎక్కంటే, మీరెక్కండి రైలు ఎక్కంటే రైలు వెళ్ళిపోయింది. నీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి, మాకు బాగా మిత్రులు వాళ్ళు, వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు, అత్తగారు కోళ్ళు మామగారు అన్ని గౌరవాలు ఎక్కువ, రాజుల్లో గౌరవాలు ఎక్కువ. అందుకని ఒక 10 మంది పెళ్ళి వాళ్ళు వచ్చారు, అందులో అత్తగారులు ఉన్నారు, మామగారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మేనళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. రైలు వచ్చింది, మామగారు మీరు ఎక్కడ, మీరు పెద్దలు మీరు ఎక్కకుండా మీరు ఎక్కడం మంచిది కాదు ఈ రైలు అన్నారు. ఊరుకో నువ్వు ఎక్క ముందు నువ్వు ఏంటో నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది, వాళ్ళు నువ్వు ఎక్కువ అన్నాడు. ఈయనెక్కి ఆయన, ఆయన ఎక్కి నేను ఒక రైలు వెళ్ళిపోయింది మొత్తం. నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అంచేత చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ రాత పరీక్షల్లో కానీ 10 మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి, నాకేమన్నా అవకాశం నేను చేస్తా అన్నారు. అందుకే ఫోన్లే మనకెందుకు ఊరుకుంటే రాదు, అది ఛాలెంజింగ్, రిస్క్ తీసుకోవడం, టేక్ రిస్క్ అంటారే, తీసుకోవాలి, తీసుకోవాలి. మనకు అవకాశం వస్తే వదలద్దు, అప్పుడేమిటో మనం ఏమిటో నిరూపణ అవుతుంది. అదే భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వం, బాగా మాట్లాడగలిగితే ఎన్ని ఆపదలనైనా జయించమా సమయస్ఫూర్తి అంటారు దాన్ని. వెనకటికి భుక్కుండహ అని ఓ పండితుడు ఉండేవాడు, భుక్కుండు వాడి పేరు, పేరు గుర్తుపెట్టుకోండి భుక్కుండహ. ఇంగ్లీషులో చెప్పాలంటే BHUKKANDA అలా ఉంటుంది భుక్కుండు అని. ఆయనకి పేదవాడు, మంచి పండితుడు, బాగా చదువుకున్నాడు, ఊరికి అరుగుల మీద కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు. భార్యకు ఒళ్ళు మండింది, ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ అరుగుల మీద కూర్చుంటావు, ఊరికి గంటకు ఒకసారి కాఫీ దగ్గరనే ప్రాణం తీస్తున్నావు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం చదవడం అది లేదు, మరి మగాడు సంపాదించాలి, ఈయనమే ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళడం, ఆయన ఏదైనా తెస్తే ఇవిడేదో వండి పెడుతుంది ఎలాగా, కాస్త చెప్పాలి కదా. అందుకని ఒళ్ళు మండి వెళ్ళవాయా, సిగ్గు లేకుండా దొంగతనం చేసైనా సంపాదించాలయా, కుక్కదానం పట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు మొగాడివి. నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి, పేరంటానికి వెళితే ఆడాళ్ళందరూ అడుగుతున్నారు మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే. అలాగని ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు, 6 పిల్లలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు, ఖాళీగా ఏం కూర్చోలేదు, చక్కబెట్టేవన్నీ చక్కబెట్టారు. అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నావు లేదో చెప్పడానికి లేదయ్యా, పని చేస్తున్నావు అనడానికి లేదు, ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు అని అంటే ఊరుకో, ఊరికో సంటేస్తున్నావు, నీకెందుకు రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను 24 గంటల్లో బంగారం పట్టుకొస్తా, లేకపోతే ఇంటికే రావు, వెళ్ళిపోయాడు. పౌరుషం అంటే పౌరుషమే, పండితుడు పండితుడే, పౌరుషం వచ్చింది ఆయనకి, వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు. ఆయన శాస్త్రవేత్త, ఆయన కవి కాదు. వచ్చిన ఇబ్బంది శాస్త్రవేత్త, శాస్త్రవేత్త వేరు, కవి వేరు, కళ తెలిసిన వాడు వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అందుకనే సాధ్యం కాక చివరికి రాజుగారు అంతఃపురానికి కన్న వేశాడు, గోడ కన్న కొట్టి లోపలికి వెళ్ళిపోయి సన్నగా ఉన్నాడు బక్కాడు, తింటే కదా ఏమన్నా అలా రమణారెడ్డిలే ఉన్నాడు, వెళ్ళిపోయాడు లోపలికి. సినిమాల్లో పాత సినిమాల్లో రమణారెడ్డి అని ఉండేవాడు, బాగా సన్నగా ఉంటాడు. లావు అంటే సూర్యకాంతం, సన్నం అంటే రమణారెడ్డి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవారు. మహాసరదాగా ఉండేది సినిమా. సన్నగా ఉన్నాడేమో కన్న వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది, చూశాడు రాజుగారు పడుకున్నారు, పక్కన ఇంకో మంచం ఉంది, రాణిగారు పడుకున్నారు. మళ్ళీ ఏవో తెరలవి ఉన్నాయి, ముఖమల తెరలాగా లోపల నుంచి ఇద్దరు బయట నుంచి చూస్తే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళు లేవకుండా ఈయన పని చక్క పెట్టుకోవాలి, కొంపలు అంటుకుపోతే పీక తీసేస్తారు, హత్య చేయడానికి వచ్చామంటారు. అందుకని చాలా జాగ్రత్తగా పంచ పైకి ఎగ్గట్టుకుని ముక్కుపోవడం పీల్చడం మానేసి, సౌండ్ వస్తుంది కదా, అందుకని పీల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడ ఏవో పెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద తొండం పెట్లే ఉండేవి పూర్వం, చెక్క పెట్లే, గడియ బదులు తొండం ఉంటుంది, అక్కడ ఏనుగు తొండమే, అది పైకి లేపడమే కష్టం. అది లేపాడు మొత్తం మీద. ఓ పెట్లోను బంగారపు ఇది చెంబోడు దొరికింది, బంగారు సువర్ణ కలశం, అది పూర్ణ కుంభం అంటారే, బంగారపు దొరికింది, అది పెట్టుకెళ్ళదు. ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా అరకేజీ ఉంటుందండి. అరకేజీ బంగారం అంటే 8 లక్షలు మీరు ఊహించవచ్చు. ఆయన కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు, కెనడ తీసుకుని పాపం తువ్వాల్లో మూట కట్టుకున్నాడు. కట్టుకున్నాక ఎంతైనా పండితుడు కదా, అయ్యి బాబాయ్ సువర్ణ స్థేయం పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం. ఈయన శాస్త్రం ఎందుకండి ఇప్పుడు దొంగతనం చేసేవాడికి, ఇదే మరి చచ్చు తెలివండి. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి, దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చేయడానికి వచ్చి శాస్త్రం అంటారు ఏంటి? ఇదే బతికే విధానం తెలియపోవడం అంటే, ఇదే హౌ టు లీడ్ లైఫ్ తెలియదు చదివేయడం శాస్త్రం. అందుకని అబ్బాబ్బే అమ్మో బ్రహ్మహత్య, సురాపానం, అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు, ఇంకేదైనా చేద్దాం, బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమెత్తా అందులో పిడిచి ఓ 2 గంటలు పోయింది ఇక్కడ. అంతేకా ఈ భాగవతం ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు, అందులో వెండి కంచం దొరికింది. పోనీ అదేనా తెచ్చుకోవచ్చుగా, వెండి కంచం 2 వెండి గ్లాసులు, రాజుగారు భోజనం చేసే పళ్ళెం అది, అని తీసుకుందాం అనుకో. అమ్మో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు. ఎక్కడ చూశాడో ఈయన దిక్కుమాలిన శాస్త్రాలన్నీ పట్టుకొచ్చారు. రౌప్యం అంటే వెండి, వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో. ఇది మరి ఏం చేస్తావు, మట్టి చేస్తావా, ఇదే బుర్రంటే. చివరికి తెల్లారకట్ట 3:30 అయ్యే వరకు ఈ పెట్లు లేపడం, పడుకోబెట్టడం సరిపోయింది, సామాన్లు అందులో బెడ్డని తీసుకోవడం ఇది సరిపోయింది. చివరికి ఏనుగులు ఘేంకరించే, గుర్రాలేమో గుర్రాలు సకిలించే, మొత్తం రాజుగారు నిద్రలేచారు. ఈయన ఎటు పోవాలో తెలియదు, ఆ కన్నం దగ్గరికి వెళ్ళేలోగా ఏదో కాకేశాడు, పొరపాటు కంగారు పడ్డాడు, అంతే పట్టేసుకున్నారు. రాజుపట్లు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళకేం అనుమానం వచ్చింది, రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడు, ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా, అయినా అది తప్పేగా, ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కనపట్ల, అన్ని పెట్లు జాగ్రత్తగా తాళవేశాడు. కొన్నాళ్ళు వదిలేసినా వెరగొట్టినా బాగుండేది, కొంత సాక్ష్యం లేదు. ఎలా తీశాడో అలాగే పెట్టాడు, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ పెట్టి మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాడు. చేదస్థం అంటే ఇదే. దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటెత్తి ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, సాయంత్రంలోగా ఉరిదీసేయాలి, బ్రాహ్మణం చూడొద్దు, విద్వాంసుడని చూడొద్దు, మనకు అనవసరం, తీసేయి. ఎందుకంటే ఇద్దరం పడుకున్నాం ఇక్కడ, రాజు రాణి ఎవరిని చంపడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేశారు. దాంతో ఆయనకి ఉరిశిక్ష వేశారు. ఆయనకి అర్థమైపోయింది, పోన్లే, 7 మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. పౌరుషం చూడండి, 7 మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మా ఆవిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. కనీసం వితంతు పింఛన పథకం కిందైనా కొంత ఇస్తారు, ఇది ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా, ఏదో ఇస్తారు పోనీ అని ధైర్యం అండి. అప్పుడు వచ్చి చావు తెలివంటారు దీన్ని, అప్పుడు వచ్చి పోన్లే ఉండని అన్నాడు. సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహంకే చూశాడు, అప్పుడు చూ పాపం జాలి, ఆయనకి జాలేసింది, పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు ఏం చేద్దామని. యా బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమనండి. అప్పుడు ఈయనకి వెలిగింది లైట్, ఓ ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం, రాష్ట్రపతి క్షమాపక్షలో ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావు తెలివంటారు. వెలిగి ఓ పని చేయండి, నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినండి. అదేం కోరిక? అంతే మా పోటీ గారి కోరికలు అలాగే ఉంటాయమ్మా, మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే దానికి ఏం అక్కర్లేదు.
ఆ మనస్సు అలాగే ఉంటుంది. పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు, పండితులు డబ్బులు ఇవన్నీ కాదు, తర్వాత విషయాలు, అవన్నీ అవసరమే, దాని గురించి కాదు. కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునే విద్యార్థులు మాట్లాడకుండా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందండి. ఖచ్చితంగా మేము చాలా చోట్ల మాట్లాడతాం. రేపు 14వ తేదీ విజయవాడ రామకోటిలో నా ఉపన్యాసం ఉంది. అది నేను చేసిన శతావధానం పుస్తకం, శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఆవిష్కరిస్తున్నారు. నా ప్రసంగం కూడా ఆవేళ రండి, ఆ ప్రసంగం వేరే. మొన్న 3 రోజులు మాట్లాడాను, 10 రోజుల క్రితం. శివతత్వం ఒకరోజు, రామతత్వం ఒకరోజు, శ్రీకృష్ణతత్వం ఒకరోజు, ఆ 3 ఉపన్యాసాలు వేరే. ఇలా ఉండదు అది, ఇలాంటి జోకులు అక్కడ వేస్తే కుదరదు. అక్కడ వేరు, అక్కడంతా 60-60. ఆ వచ్చే జనం వేరు. వాళ్ళకి తగిన లోతైన మాటలు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి. కానీ మనసు ఉంటే చాలు, మనసు అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. అంటే వాళ్ళు వెంటనే ఒక నవ్వు నవ్వు ఈయన బయటికి పంపేయండి. ఈ బోర్డు జోకుల కోసం మేము ఇక్కడికి వచ్చింది, శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడు ఈయన, వాళ్ళకి చెప్పకూడదు. ఇదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే. వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు, అందరూ ఆడవాళ్ళు ఎందరు, మగవాళ్ళు ఎందరు, ఏం చదువుకుంటున్నారు, ఏ పరిస్థితులు, వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి, ఆ పరిచయం ఉన్న విషయం నుంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి. అది కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి. అందుకే నేను సినిమాలతో మొదలుపెట్టాను, శ్రీమద్ రామాయణం కొనసాగించాను. మీరు గమనించండి, చాలా శ్రద్ధగా విన్నారు. సుమిత్ర కథని, భరతుల కథని మామూలుగానే. ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఇందులో సగం మంది బయటికి వెళ్ళిపోయారు. నేను అదేం చెప్పాలా, సినిమాలతో మొదలుపెట్టా. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి, అదే టెక్నిక్. కూర్చోబెట్టాం, రామాయణం మొదలుపెట్టాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను ఏం చెప్పినా మీరు వింటారు, నాకు తెలుసు. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఈ బ్రాహ్మడికి ఎలా ఉందో చూడండి. ఈయనకి అప్పుడు తెలుగు వచ్చాడు, నేను ఒక శ్లోకం చెప్తాను వినండి. పోన్లే పాప వాడు అడుగుతున్నాడు, శ్లోకమే కదా, ఏముంది, ఈయన ఏమన్నా చెప్పబోయాడు. వెంటనే, మహారాజా మీరు గమనించారో లేదో, మీ రాజ్యంలో 1 ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి. మరి ఏదైనా గ్రహస్థితి వక్రించిందో, ఏమైనా శని పెట్టిందో, ఏలినాడు శని నాకు తెలియదు, కానీ 1 ఏడాదిగా జరుగుతున్నాయండి. ఏమిటండి అన్నాడు ఆయన. ఎప్పుడు అన్నీ కూడుకోవాలి, ఆడు చెప్తున్నాడు. 1 ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి అని ఒక మంత్రి ఉండేవాడు, ఆయన చనిపోయాడా లేదా నేను సమాచారం సేకరించాను. భట్టి నిజమేనండి, 1 ఏడాది క్రితం భట్టి మా మంత్రి చనిపోయాడు, మహామేధావుడు బాబు ఆయన, లేకపోతే నిజంగా కుడిచి కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు. బా చూశారా అండి, తర్వాత 3 నెలలకు సరిగ్గా 9 నెలల క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో, కిరాతార్జునీయం రాశాడు, ఆయన చనిపోయాడు, చూశారా మీరు అన్నారు. నిజమేనండి, ఆలోచించారు, సరిగ్గా 3 మంత్స్, ఇవ్వబోయ్ నిజమే, 3 మంత్స్ సరిగ్గా 3 చైత్రమాసంలో ఆయన పోయాడు, చైత్రం 1 ఏడాది క్రితం అనమాట. చైత్రం వైశాఖం జ్యేష్టం, ఆషాఢమాసం ప్రారంభంలో భారవి గారు పోయాడు. నిజమే, చూసారా, సరిగ్గా మళ్ళీ తర్వాత 3 నెలలు లెక్కేయండి, అంటే ఇప్పటికి 6 నెలల క్రితం ఏం జరిగింది చూడండి. సరిగ్గా జ్యేష్టం ఆషాఢం శ్రావణం కదా, మళ్ళీ భాద్రపద మాసం వచ్చరికి మీ దగ్గర భిక్షుపతి అని ఉండేవాడు వైశ్యుడు ఒక ఆయన వ్యాపారస్తుడు, ఆయన చనిపోయాడు, గుర్తుందండి. నిజమేనయ్యా, 100 కోట్ల వ్యాపారం చేసేవాడయ్యా, పెద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడయ్యా, విదేశాలు కూడా వెళ్ళాడయ్యా, గొప్ప వ్యాపారం చేశాడయ్యా, పెద్ద శెట్టి గారు అయ్యా బాబు, ఆయన ఉన్నప్పుడు మాకు బోల్డ్ ఆదాయం వచ్చేది, వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళం, ఆయన వెళ్ళిపోయాడయ్యా నిజంగా 6 నెలలుగా. చూశారా అండి, లెక్క చూసుకోండి, 1 ఏడాది క్రితం భట్టి పోయాడు, 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షుపతి పోయాడు, 3 నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా, మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అన్నాడు. నిజమేనయ్యా, గమనించలేదని, భాద్రపదం ఆశ్వీజం కార్తీకం సరిగ్గా మార్గశిర మాసం మొదట్లో పోయాడేనా, అంటే మీ రాజ్యంలో 3 నెలలకో మహానుభావుడు వెళ్ళిపోతున్నాడో సెంటిమెంట్. భట్టి పోయాడు, ఆ క్రమం చూసుకోండి. ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి, భట్టి పోయాడు, భారవి పోయాడు, తర్వాత 3 నెలలకి తర్వాత భిక్షుపతి పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు, అంటే ఏం జరుగుతుందండి, యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడో. అందుకే మొదట భా, తర్వాత భారవి, తర్వాత భిక్షు, తర్వాత భీమసేన, అంటే భా భా, తర్వాత భీ, తర్వాత భీ, నేను భూ, నేను పోతే మీరు భూపతి, మీరు పోతాను.
మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోకం శ్లోకంలో పెట్టి చెప్పాడు. పాండిత్యం అంటే ఇది, మామూలు కచ్చపితే కుదరదు ఇక్కడ. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక. మహారాజా జాగ్రత్తగా గమనించండి, భట్టిర్నష్టక భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టక భీమసేనోపి నష్టక. భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం అంతక సన్నివిష్టగా. యమధర్మరాజు భాగుణంత మీద భగబట్టాడండి, అందుకే భకారకారముల భా బట్టిపోయాడు, తర్వాత భాకారము భారవి పోయాడు, తర్వాత భీ భిక్షువు పోయాడు, తర్వాత భీ భీమసేనుడు పోయాడు, ఇప్పుడు నేను భూ, నేను పోతే తర్వాత భూ నువ్వు పోతావని దెబ్బకి మనస్సు పట్టేసింది. మహారాజులకి సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి, ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసిన కొన్ని విజయవంతం అయ్యాయి అంతే లెక్క. ఇంకా ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు, ఎందుకంటే కోట్లు పెడుతున్నారు, అక్కడ కోట్లు పెడుతున్నారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలి వాడిని గమనించండి మీరు, వ్యవసాయ కూలి పని చేసుకున్నవాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే గెక్కి తద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు వాడికి. ఇవాడు దుర్ముహూర్తం అక్కడ అడుగుకుంటే అవతల పని అయిపోతుండే పోతాడు వాడు, ఎందుకంటే వాడు ఆదాయం తక్కువ అమ్మా ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి, ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, గొయ్యి సరిగ్గా తవ్వారా, నీళ్లు సరిగ్గా పోసారా, ముత్తైదు ఎదురొచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి ముత్తైదు ఎందుకంటే పని లేక, ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం, 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో, దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభమని, వితంతు అశుభమని ఎలా చెబుతారంటే, ఏ శాస్త్రంలోనూ లేదమ్మా, మొహమాటలు లేకుండా శాస్త్రాలు చదివిన పండితుడుగా చెబుతున్నా, మీ ఇళ్లల్లో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకండి, అంతకంటే పాపం ఇంకోటి లేదు, వాళ్ళ హక్కు లేదు. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదని తప్పుడు మాటలు చెబుతున్నారు చాలామంది, ఎక్కడా శాస్త్రాల్లో లేదండి. భర్తను బట్టి గౌరవించమని ఎక్కడ లేదండి. ఆవిడకి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మావిడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం, ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మావిడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు, ఏముంది ఒక అక్షరం తేడా. పెళ్ళికి మావిడాకులు కడతారు, ఎందుకో తెలుసా, మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం అక్కడ. మా అంటే వద్దని సంస్కృతంలో, అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు అవ్వాలి, మా జీవితం దంపతులు ఇప్పుడు మా అనే భావన ఉండాలి, నీ నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది అక్కడ. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అనొద్దు, మన వాళ్ళు వచ్చారు అంతే. అంచేతను ఎప్పుడు వితంతువులను మనం అవమానించకూడదని చాలా ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. కందుకూరు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ప్రాణాలకు తెగించి సంస్కరణ చేశారమ్మా వాళ్ళ బతుకులు కాపాడడానికి. ఆవిడ ఏముండాలి, ఆభరణాలు పెట్టుకోవాలా, ఏం చేయాలి, ఆవిడ ఇష్టం అది. మనవరం నిర్ణయించడానికి భర్తతో ఉండే అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. మనం చేయకూడదు ఇటువంటి పిచ్చి సెంటిమెంట్లు. ఎందుకు వస్తాయి ఈ సెంటిమెంట్లు అంటే, 100 రూపాయలు పెట్టిన చోట రావండి, 100 కోట్లు పెట్టిన చోట వస్తాయి ఖచ్చితంగా. అందుకని సెంటిమెంట్, అందుకని సెంటిమెంట్ పెట్టుకొట్టాడు. నేను ఇప్పుడు కనుక బుక్ ఉండహా నేను పోతే నా తర్వాత భూ, తర్వాత భూవు కదా, నువ్వు భూపతి, నువ్వు పోతావు అన్నాడు. వెంటనే రాజుగారికి పెట్టేసి, ఈయన పోతే ఈయన తర్వాత నేను పోతాను కాబట్టి ఈయనకు ఉరిశిక్ష రద్దు చేసి ఇంటికి పంపించండి, 1000 బంగారు నాణాలు ఇచ్చి పంపించమని చెప్పాడు. జీవితం అంతా సుఖంగా బతికేసాడు, గొడవ లేదు. ఇప్పుడు ఆలోచించండి, భూపసభంతరాళమున పుష్కల వక్చతురత్వము. రాజ్యసభలో 10 మందిలో మాట్లాడవలసిన అవసరం వచ్చిన చోట తెలివితేటలు ఉపయోగించి మాట్లాడగలిగితే లక్షల రూపాయల ఉద్యోగాలు మన కాళ్ళ దగ్గరకు వస్తాయి ఖచ్చితంగా. ప్రతిభ మన చేతిలో ఉంటే సార్, వేరే ఏమక్కల. ఆ ప్రతిభను సంపాదించుకోవాలి. ఆపదల ముందు ధైర్య గుణము, అంచిత సంపదల ముందు తాల్మియం. భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. ఆది బాగా పటు శక్తియున్, యుద్ధంలో పోరాడేటువంటి బాహుబలం కలిగి ఉండాలి. ఈవేళ యుద్ధాలంటే అర్థం కాశ్మీర్ యుద్ధంలోనూ ఇంకో యుద్ధంలో మిమ్మల్ని ఎవడో పిలవడు, కానీ జీవితం యుద్ధమే, జీవితంలో ప్రతిక్షణం యుద్ధమే. ఆ యుద్ధాన్ని ఎదుర్కోగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి, ముందు దానికి తగిన శరీరం కూడా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో పెట్టుకోవాలండి. ఈవేళ ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇంకా అమ్మాయిల మీద అత్యాచారాలు అని రావడం ఎంత అవమానకరమైన విషయం ఇది. నిన్న పత్రిక చూశారా, అన్నం తెల్లేకపోయానమ్మా ఒక మనిషిగా, బీహార్లోనో ఎక్కడో 3 ఏళ్ల పిల్లని అత్యాచారం చేశారట. 3 ఏళ్ల పిల్ల చేసిన వాడు 45 ఏళ్ల వాడు, బస్సు క్లీనర్. 5 ఏళ్ల అన్నగారు, 5 ఏళ్ల పిల్లాడండి వాడు, పక్కనుండి మా చెల్లిని బస్సులో పెట్టారు, మా చెల్లిని బస్సులో పెట్టారు అని తలుపు కొట్టి ఏడిచట్టు పాప. అమ్మాయి శరీరం రక్తమయం అయిపోయింది, ప్రాణం ప్రాణాలతో మిగిలింది, అంతేకాని జీవితం ఏమవుతుందో తెలియదు. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాము.
పైశాచికమైన వాంఛలివి. ఇవి మానవ వాంఛలు అనడానికి వీళ్ళ పశువులకు కూడా ఇలాంటి వాంఛలు ఉండవు. ఒక వయస్సు ఉన్న పశువు ఆ వయస్సు ఉన్న పశువుని చూసుకుంటుంది, కానీ లేగదూడం చూసుకోదండి. అది దానికున్న జ్ఞానం కూడా మనకు లేదు. ఎందుకు వస్తున్నాయి ఇవంటే మీరు మరోలా అనుకోకపోతే, లైంగికతను రెచ్చగొట్టే విధంగా రకరకాల చిత్రాలు తీస్తున్నారు. సామాజిక మాధ్యమం వచ్చాక ఈ పైత్యం మరింత పెరిగింది. దాన్ని సమర్థించుకుంటున్నారు టీవీల్లో కూర్చొని. మేము తీస్తామండి, మా ఇష్టం అండి, మేము చేస్తే మారిపోతారా? ఎంత దారుణమైన విషయం! దర్శకులైన వాళ్ళు అలా మాట్లాడడం. ఇంకా విచిత్రం ఏమిటో తెలిసే మీరు, వాళ్ళని సమర్థించే ఆడాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళని సమర్థించేవాళ్ళు. అవునండి, తీస్తే తప్పేముందండి? ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో చూడండి. చుట్టూ ముళ్ళు ఉన్నాయమ్మా, మనం గులాబీ అయితే మన ముళ్ళు మన్నే కాటేయకుండా చూసుకోవాలి కదా. అంచేతనే ఇటువంటివి జరిగినప్పుడు పెళ్లి కాకముందు లైంగిక సంబంధం తప్ప ఒప్ప అసలు ఆ చర్చ ఏమిటంటే దరిద్రం గోమ్య కొట్టేక. పెళ్లి కాకముందు తప్ప ఒప్ప అని చర్చిస్తావా? రేపొద్దున ఈ వధవులు టీవీలోకి వచ్చిన తల్లితో సంబంధం తప్ప ఒప్ప అని చర్చిస్తారండి వీళ్ళు? చర్చిస్తారు ఖచ్చితంగా. ఆ చర్చ కూడా వస్తుంది, ఎలాగ కొనసాగితే అది వస్తుంది. ఎందుకంటే ఓడిపస్ కాంప్లెక్స్ పేరు మీద ఇదివరకు ఉందమ్మా, అది 500 ఏళ్ల క్రితమే ఉందండి. ఓడిపస్ కాంప్లెక్స్ మనస్తత్వ శాస్త్రంలో దాన్ని చెబుతారు ఖచ్చితంగా, సైకాలజీలో. ఓడిపస్ కాంప్లెక్స్, తల్లిని చూస్తే శృంగార భావం కలగడం, గోమ్య కొట్టేది వీడిని. అసలు దాని గురించి చర్చిస్తారా? ఇట్స్ కామన్. ఏంటి కామన్? చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం ఆ విషయాన్ని. గంభీరంగా తీసుకోవాల్సిన దాన్ని, తీవ్రంగా తీసుకోవాల్సిన దాన్ని తేలిగ్గా ఎలా తీసుకుంటామండి? జరుగుతూనే ఉంటాయి, కలుగుతూనే ఉంటాయి. అంటే ఏంటది? తల్లి తండ్రి కొడుకు బిడ్డ తేడా ఏం లేదా? ఎవరిని చూసినా కలగడానికి మనం ఏమైనా కుక్కలవా, దోళ్ళవా? మనుషులం కదా. కానీ అటువంటి సమాజంలో ఉన్నాయి. ఇవాళ నిజంగా నేను మొహమాటలు లేకుండా చెబుతున్నా, అమ్మాయిలు ప్రత్యేకంగా నేర్చుకోవాలి ఒక విద్య. దాన్ని జగన్నాథ పండితులు చెబుతాడు, చిలుకతో పోలుస్తాడు అమ్మాయిని. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు, మటకారితనము మంచి నేర్పు. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు, మటకారితనము మంచి విద్య. ఎన్నియున్ననేమి రామచిలుకకు, ఎన్నియున్ననేమి రామచిలుకకు, గండు బిల్లి ముందు దండుగయ్యే అంటాడు ఆయన. చిలక చాలా అందంగా ఉంటుంది, సౌశీల్య గరిమం. చిలక శీలం కలిగి ఉంటుందండి. మీరు బాటనీ జువాలజీ చదువుకోవడం ఊరికి అడ్డుకోత, నిలువుకోత, కోడికి రెండు కాళ్ళు ఉంటాయి, చిలకకి రెండు రెక్కలు ఉంటాయి, ఇది నువ్వు చెప్పేది ఏంటి అక్కడ కనిపిస్తున్నావు? ఇదే ఎంతసేపు ఇక్కడ కప్పను అడ్డుగా కోసి నిలువుగా కోసి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరు మీద కొన్ని కోట్ల కప్పలను చంపేశారు ఇక్కడ. ఒక్కడ కనీసం కప్పకు వ్యాధి వస్తే మందు ఏమిటో చెప్పలేదు ఎవడ. అవన్నీ విదేశీయులు కనిపెడతారు, మనం ఇక్కడ కోసేస్తాం అంతే మొత్తం. ఈ మధ్యనైతే రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళు అది కూడా ఆపేశారు శుభ్రంగా. జువాలజీ రికార్డు, బాటనీ రికార్డు, అక్క రికార్డే మళ్ళీ చెల్లి సంతకం పెట్టేస్తున్నారు. అంటించే అంటించే 30కి 30 సరే, కప్పా తెలియదు, అప్పా తెలియదు. అది కాదండి ప్రాక్టికల్స్. పూర్వం ప్రాక్టికల్స్ ఎలా ఉండేవంటే, చిలకన గురించి తెలుసుకోవాలంటే చిలకలు ఉన్న తోటలోకి మనిషి వెళ్ళేవాడు, చిలక మన దగ్గరికి రాదు, వెళ్లాల్సిందే. చిలక ఏ పళ్ళు తింటుంది, ఎలా ఉంటుంది, చిలక సౌశీల్యం అని జగన్నాథ పండితులు ఎందుకన్నా తెలుసా? చిలకన మీరు రామచిలుక అంటారు, గమనించండి, చిలకనే అంటారు రామచిలుక అని. రామ కోకిల, రామ కాకి, రామ కోడి లేవండి. ఏ పక్షికి చివరికి గరుత్మంతుడికి కూడా రామగరుడ పక్షి ఏం లేదండి, ఒక్క చిలకే రామచిలుక అని. ఎందుకు తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. చిలుక ఆడచిలుకైనా మగ చిలుకైనా సరే, ఒక చిలుకతో జత గడితే జీవితాంతం అదే చిలుక, దాని ప్రాణం పోయిన మార్చదండి అది, అది చిలుక, రామ చిలుక. చిలక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మా మేము హైదరాబాద్లో మేము ఉంటున్న ఇంట్లోకి మా పక్కింట్లో ఒక అతను ఏదో మామూలుగా విద్య చదువుకున్నాను, అతను సైన్స్ అంటే బాగా ఆసక్తి, బీఎస్సీలో కూడా అతని బైపీసీ గ్రూప్. అతను ఈ పక్షుల డిఎన్ఏ కనిపెట్టేటువంటి ల్యాబొరేటరీ పెట్టాడు, పక్షుల డిఎన్ఏ. దాని మీద చేసి పక్షులను పెంచుకునే వాళ్ళకి ఏ పక్షులు ఎక్కడ దొరుకుతాయో, ఈ డిఎన్ఏ సరిపోతుందో సరిపోదో చూస్తాడు. నేను నాకు బాగా దగ్గరవాడు అతను, అందుకని అతను వ్యాపారం చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు కుటుంబానికి కులానికి, అందుకని మీకు బ్రాహ్మణులకు లేదు ఎందుకయ్యే పక్షుల వ్యాపారం గొడవ, అసలు ఇది సక్సెస్ అవుతుందా, విజయవంతం అవుతుందా అని అడిగాను నేను. అంటే అతను అన్నాడు, మొదట్లో కష్టమైంది కానండి, ఇప్పుడు చాలా బాగుందండి, అందరూ పక్షులను పెంచుకునే వాళ్ళు పెరిగారు అడుగుతున్నారు. అసలు నువ్వేం చెబుతావు అన్నాను నేను.
ఒక పక్షిని చిలకని పెంచాలంటే దానికి తగిన చిలక డిఎన్ఏ ఎలా ఉంటుందో మేము టెస్ట్ చేస్తే కానీ కుదరదు అన్నారు. ఎందుకు కుదరదు అని అడిగాను. ఒక చిలక ఇంకో చిలకతో జత కలిగితే జీవితాంతం అదే చిలక, అది పోతే ఏడుస్తూ ఉంటుంది తప్ప ఇంకో చిలకను ముట్టుకోనివ్వండి. అప్పుడు నాకు అర్థమైందమ్మా రామచిలుక అని ప్రపంచంలో ఎందుకు అలా. అంతేగాని మనకు కొంతమంది తెలియక అంటూ ఉంటారు రామ రామ అంటే అది రామ అంటుంది, మనకంటే ఎక్కువగా రామనామం జపిస్తుంది, అందుకని రామచిలు ఇది పొరపాటు మాట. చిలక మనం రామ అంటే రామ అంటుంది, మనం డ్రామా అంటే డ్రామా అంటుంది, దానికి ఏం తెలియదు. పైగా చిలక రామ అంటుంది రామ అంటుంది అని మాట్లాడద్దు, మామూలుగా రామ రామ అంటుంది. పిల్లి పట్టుకున్నప్పుడు ఏముంటుందో చూడండి, అయ్యో అంటుంది రామ అంది అక్కడ, దానికి తెలుసు. అది సౌశీల్య గర్వం. చిలక అందంగా ఉండొచ్చు, దానికి శీలం కూడా ఉండొచ్చు, దాని క్యారెక్టర్ మంచిదేనండి, అది సరిపోదు. మాటకారితనము అంటే ఇందాక బుక్కులుడు మాట్లాడినట్టుగా నేర్పుగా మాట్లాడు, అంతే కదా. మంచితనము మంచితనం వేరు, మాటకారితనం వేరు. నీకు మంచితనం ఉంటే సరిపోదు, ఈ రోజుల్లో మాటకారితనం ఉండాలి, లౌక్యం ఉండాలి, తప్పించుకునే విధానం ఉండాలి, లేకపోతే ప్రమాదానికి గురవుతాం ఖచ్చితంగా. ఎంత చదువుకునేది, ఎందుకు బీటెక్ చదువుకున్న అమ్మాయి అన్యాయానికి గురైంది అంటే అది మనకు అవమానం, మన విద్యకు అవమానం. అది వాడి నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం? ఏం ఒక అబద్ధం ఆడలేవా? వాడి పౌరుషాన్ని రెచ్చగొట్టలేవా? వాడిని అక్కడి నుంచి పంపించలేవా? ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్ లేదా? లేదా నటించలేమా? కీచకుడి దగ్గర ద్రౌపది నటించినట్టుగా నటించలేమా? ఇవేమీ లేకుండా ఇవాళ బలైపోయిన తర్వాత పేపర్ల వాళ్ళకి మనం సరుకు అయ్యాము. ఇక్కడ కాలేజీకి అప్రతిష్ట వచ్చింది, అక్కడ చదువుల్లో ఇవన్నీ లేవు. చదువుల్లో ఏముంటాయండి, చెప్పేవాళ్ళు చెప్పాలి. అందుకే ఇప్పుడు మా అవసరం బాగా పెరిగింది. నిజంగా మా అవసరం బాగా పెరిగింది. నేను గుళ్ళోనో ఆధ్యాత్మిక ప్రసంగం బ్రహ్మోత్సవాల్లోనో అడిగితే నాకు ఖాళీ లేదని చెబుతానేమో కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగితే నేను కాదని అనను, నేను వెంటనే వస్తాను. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం నిజానికి ఇవాళ నా కార్యక్రమం కావాలంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మార్చి ఏప్రిల్ మే వరకు ఎక్కడ ఖాళీ లేవు, మళ్ళీ జూన్లోనే 3 నెలలు అయిపోయినాయి. నాకు 10 రోజులు షూటింగ్లు ఉంటాయి. అక్కడ మన బతుకు పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, అంతే 3 టింగులు. టింగు టింగు టింగు. పొద్దున్న 8:30కి షూటింగ్ కారు వస్తుంది, రాత్రి 6:30 సాయంత్రం 6:30కి మీటింగ్ కారు వస్తుంది, మధ్యలో ఈటింగ్కి మా ఆవిడ పట్టుకొస్తుంది, అది తేడా. మరి ఈ పరిస్థితుల్లో నాకు ఎన్నో లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారం అయిపోయాయి. కానీ ఆ మధ్యలో ఆయన అడిగితే ఏమండి, బీటెక్ విద్యార్థులుగండి, బాగా ప్రసిద్ధమైన కళాశాలండి, ఎప్పటి నుంచో చూస్తున్నాం మీకోసం అంటే, నేను వస్తానండి, శ్రమ అయినా సరే పర్వాలేదు, ఇవాళ చెప్పవలసింది నిజంగా నా పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళకే చెప్పాలండి అన్న. విద్యలో ఉండే విషయాలు కావు ఇవి, ఇవి నేర్చుకోగలగాలి. అందుకని జగన్నాథ పండితులు చెబుతున్నారు చక్కగా ఉండొచ్చు, అది శీలం కలిగింది అవ్వచ్చు, అవన్నీ పిల్లికి అవసరం లేదు, దానికి ఆహారం కావాలి. మాటకారితనము మంచితనం ఉండొచ్చు, మాటకారితనం ఉండొచ్చు. ఏముంటే ఎన్ని ఉన్ననేమి ఈ గండు చిలుకకు, ఈ రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగయ్యే, అది పిల్లి వచ్చింది దాన్ని మెడబట్టు కొరికేసింది. నేను మంచిదాన్ని అంటే దానికి ఎందుకండి, నువ్వు నాకు మాంసం, నువ్వు మంచితనం అయితే నాకు మాంసం. ఆ నేర్పు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీలు కూడా భౌతికంగా కరాటే లాంటి విద్యోటి నేర్చుకున్నాం మన మాటవి పనిలో పని, అది కూడా అయిపోయింది. ఎంత తెగించి నేను నేర్చుకున్నాం కదా, అది నేర్చుకుంటే ఏమిటి అయింది నష్టం, దాని ఒక్కద వల్ల వచ్చేది ఒక్క గుద్దు గుద్దితే మళ్ళీ బతకదు మనిషి అంతే. అందులో ఇక మాట్లాడితే బాగుండదు కానీ ఆయువు పొట్లు అని కొన్ని ఉంటాయి, ఒక్క షంటింగ్ అయితే మళ్ళీ లేవడం. ఇంకా మీ రక్షణ మీరు చూసుకోవాలి తప్ప వెనకాల ప్రభుత్వం వారు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో పోలీసు, ఆ పోలీసు తినగా ఉంటాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? వద్దండి, అనవసరంగా పోలీసులు అనక్కల. వాళ్ళు ఎంతమందిని కాపాడతారండి, వాళ్ళ సాధ్యం అది. మన బతుకు మనం చూసుకోవాలో ఉన్న కథ చెబుతారు. ఓ రోజున వేశ్య అనుకోద్దు పొరపాటు, అప్పట్లో వేశ్య అంటే నర్తకీమణి అని అర్థం అమ్మా, భోగవాడని అర్థం చెప్పకూడదు, చాలా పొరపాటు మాట. ఊర్వశి చాలా గొప్పది, వాళ్ళు భోగవాళ్ళు కాదు, వాళ్ళు నర్త నాట్యం చేసేవాళ్ళు. పైగా దేవలోకంలో వేశ్యలంటే అర్థం ఏమిటంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటే పరీక్షించడానికి ఈ అమ్మాయిని పంపిస్తారు అక్కడికి, అది వాళ్ళ డ్యూటీ, ఉద్యోగం డ్యూటీ అది. మీరు దాన్ని ఏదో అంటే అలాగా, ఉద్యోగం డ్యూటీ. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వెళ్ళింది, అక్కడ నాట్యం చేసింది, హంగులన్నీ చూపించింది, అక్కడ ఐటమ్ సాంగ్ పాడినట్టే పాడుతుంది, మరి తప్పదు. ఆయన ఆ వల్లలో పడ్డాడు, ఎందుకంటే ఆ తపస్సు ఎందుకో కనుక్కోవడం, నిజంగా చేస్తున్నాడా లేదా కనుక్కోవడానికి, వ్యామోహాలకు లోనయ్యాడంటే తపస్సు అని వస్తాం. అలాగా ఊర్వశి ఎటువంటిది అంటే ఋషులు ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడు పంపిస్తే పెడుతుందండి, వాళ్ళ క్యారెక్టర్ని మనం అవమానించి మాట్లాడకూడదు. వశిష్ఠుడైన గొప్పగా పేరు పొందిన మహర్షి ఊర్వశి కడుపున పుట్టాడమ్మా, ఏం మాట్లాడతారు తెలియక. వశిష్ఠుడు ఊర్వశి సంతానం,
వశిష్ఠుడికేమో అంత ఖ్యాతి ఇస్తారు మీరు, ఊర్వశిని అవమానిస్తే ఎలాగండి? వశిష్ఠుడిని ఎప్పటికీ ఔర్వశేయుడు ఔర్వశేయుడు అంటారు. ఊర్వశి మా అమ్మ అని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన, అరే అవమానంగా భావించలా. వాళ్ళు ఏదో వేరే రకమైన వృత్తి కింద వాళ్ళని హీనం చేసి మాట్లాడొద్దండి. వాళ్ళు గొప్ప ప్రేమికులు, వాళ్ళు గొప్ప నాట్యం చేస్తారు, నర్తకీయములు. అటువంటి ఊర్వశి మీద నరకాసురుడు కన్నేశాడు, స్వర్గాన్ని జయించాడు. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా, స్వర్గంలో ఇలాగే సభ చేసి దేవేంద్రాదులు అందరూ వాడికి దండం పెడుతూ కూర్చుంటే ఇలాగ కాలు మీ కాలేసుకుని ఇలా కూర్చొని ఊర్వశిని తీసుకురండి అన్నాడు. వాడు భటులను పంపించాడు. భటులు ఊర్వశి నరకాసురుడు చేయబోయే అత్యాచారం నుంచి చాలా తెలివిగా తప్పుకుందండి ఒక్క మాటతో, కమ్యూనికేషన్ స్కిల్. భటులను పంపించాడు. ఈ భటులు కత్తులు వేసుకుని బల్లెలు వేసుకుని ఊర్వశి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంచుమించు బంధించినట్టే తీసుకొస్తారు కదా, కానీ ఆడవాళ్ళని ముట్టుకుని బంధిస్తే బాగుండదు కదా. అందుకని ఆవిడంది, మీరు బంధించడం ఎందుకయ్యా, నేనే వస్తాను పదండి. వచ్చింది సభలోకి. వస్తుంటే ఊర్వశి, నువ్వు వస్తుంటే సభలోకి వెన్నెల వస్తున్నట్టుగా ఉంది మన వాడు డైలాగ్ వేశాడు. ఊర్వశి, ఇంతవరకు సభలో చీకటి, నువ్వు వస్తుంటే వెన్నెల వచ్చినట్టుగా ఉంది. వెంటనే అమ్మాయి ఏంటంటే అవకాశం వినియోగించుకుని, అవును లేవయ్యా, వెన్నెల్ని బంధించేవాడిని ఇంతవరకు నిన్నే చూశాను నేను. అంతే ఇది డైలాగ్. వెన్నెల్ని బంధిస్తారా వెర్రి విధవా? వెన్నెలు ఎలా రావాలి? సహజంగా పున్నమి నాడు చంద్రుడి నుంచి వెన్నెలు రావాలి. అంతేగాని వెన్నెలు ఎవడో తెచ్చి పెట్టులో పెడతాడా? వెన్నెల చుట్టూ కత్తులు పెడతాడా? వెన్నెల చుట్టూ రంపాలు పెడతాడా? వెన్నెలు నువ్వు పిలిస్తే వస్తుందా? వెన్నెలు కావాలంటే నువ్వు శుక్లపక్షం వరకు ఆగాల్సింది. పూర్తి వెన్నెలు కావాలంటే పున్నమి వరకు ఆగాల్సింది. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదేబోయే అమావాస్యని సికిన్ అంటాడు అలసాని పెద్ద రాయలవారు, కృష్ణదేవరాయల వారు. ఓసారి అలసాని పెద్దని అడిగారు, ఏమండి మీరు బ్రాహ్మణులు పండితులు, బోల్డ్ పద్యాలు చెప్పారు, మీకు ఏవో దానాలు ధర్మాలు చేసాం, అగ్రహారాలు ఇచ్చాం, పొలాలు ఇచ్చాం, మీరు అట్టి పెట్టుకున్నారా అమ్మేశారా అన్నట్టు. అమ్మేస్తే మరి చివరి వయస్సులో కష్టం కదా, అంటే అప్పటికే పెద్దని కదా సగం అమ్మేశాడు. కానీ సమర్థించుకోవాలి కదా, కవి కదా ఆయన అన్నట్ట. అది ఎలా కుదురుతుందండి మహారాజు, మీరు ఏదో ప్రేమతో అడుగుతారు ఉన్నాయా లేదా అని. అవి ఎప్పుడు కలిమి గణనాడు ఉన్నవి అవకాశం ఉన్నవి, తర్వాత వస్తాయండి ఎప్పుడైనా సరే. కలనాటి ధనములు అక్కర గలనాటికి పొంద కమల గర్భ నివశమే, కలనాటి ధనములు అక్కర గలనాటికి పొంద కమల గర్భ నివశమే, నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెవోయ అమవసని సికిన్. ఎప్పుడో ఒకప్పుడు డబ్బు ఉంటే తర్వాత అది ఎప్పుడో వృద్ధాప్యంలో పనుకొస్తుందంటే చెప్పలేమండి, అంతవరకు ఉంటుందా ఇది? ఎప్పటిదప్పుడే చూసుకోవాలి కదా. మధ్యలో పొన్నమనాడు వెన్నెలు ఉంటుందండి. వెన్నెలు కావాలంటే పొన్నమనాడు బయటకు వచ్చి ఆకాశంలో వెన్నెలను చూడాలి. కానీ ఓ ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుని ఆ వెన్నెలను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తలుపు తీస్తావా? అలసాని పెద్దల గారు అన్నాడు మరి అది మంచి మాటే. అందుకని వెన్నెల ఏమంది అంటే ఊర్వశి, అవునయ్యా వెన్నెలనే, నేను సభలోకి వస్తుంటే వెన్నెల్లా ఉందన్నావయ్యా, కానీ వెన్నెలను ఎవరన్నా బంధిస్తారా? కత్తులు పెట్టి తీసుకొస్తారా? ఛా, నేను అసలు మనిషినే కాదు, తప్పకూడరా అన్నాడు. వెంటనే బంధం వదిలిపోయిందండి. ఆ అమ్మాయి మాట్లాడిన మాట ముందు నేను ఎంత నా రాజరికం ఎంత, నాకు సరసని తెలియదు, నేను అసలు మనిషినే కాదు అని తప్పకూడనండి. అప్పుడు వెంటనే ఏదో నాకంటే ఇష్టం, మామూలే ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తున్న మొలకే, ఇవన్నీ వినావిడండి నిజమేనయ్యా అని ఒక మాట ఉంటుందండి. శతమకుడు ఉండే అతన్ని సంపదలన్నీ వశమయ్యే, ఇంద్రుణ్ణి ఓడించావు, ఆయన సంపదలన్నీ వశం చేసుకున్నావు, నీకు బాగా సీనియర్ వేశ్యలు ఉన్నారు, రంభ మేనకా మొదలైన వాళ్ళు, వాళ్లే వశం అయ్యారు, నేననగా ఎంత పెద్ద విషయం కాదు ఇది. నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇక్కడ సీనియర్ ఆర్టిస్ట్ని, ఈ వయస్సులో నేను నీకు వశం కావడం పెద్ద విషయం కాదు. అన్నీ గొప్ప వైభవాన్ని సాధించావు నరకాసురా, కానీ నువ్వు సాధించలేకపోయింది ఒక్కటి ఉందయ్యా. సరేలే అది పెద్ద విషయం కాదులే అందండి, ఇది మాట్లాడే విధానం. వాడికి వెళ్ళడం, వాళ్ళని రెచ్చగొట్టమే. అన్నీ సాధించో, దేవేంద్రుడు జయించో, వాళ్ళని జయించో, వీళ్ళని జయించో, అందరినీ వశం చేసుకున్నావు, కానీ ఏదో ఒక్కటి ఉందనుకో అది పెద్ద విషయం కాదు అంటే వీడికి అది చెప్పు, అది చెప్పు, అది ఒకటి చెప్పు, అది రెచ్చగొట్టే విధానం. అప్పుడేమని తెలుసా, ఋషులు యజ్ఞాలు చేస్తారు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు అత్రి జమదగ్ని భరద్వాజులు మొదలైన వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, అప్పుడు దేవేంద్రుడికి అందులో భాగం ఇస్తారు హవిర్భాగం అని, అది మీ రాక్షసులకు ఇవ్వరు కదా, అది ఒక్కటి లేదనుకో మిగిలినవన్నీ ఉన్నాయి నీకు, పర్వాలేదులే అది పెద్ద విషయం కాదు, వీడికి అది పట్టేసింది కదా. ఎందుకంటే అప్పుడు వాడికి మనసులో వచ్చింది ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమే కానీ ఇది కావాలన్నమాట. అందుకే అదేదో సాధించాకే నీ దగ్గరికి వస్తాను, వెళ్ళి వేదవాంది అదేదో సాధించాక నీ దగ్గరికి వస్తా. దేవేంద్రుడికి ఇచ్చిన అర్జున్ నాకు ఎందుకు ఇవ్వరు? హవిష్యు అందరికి ఇస్తారా అండి? అందరికి ఇస్తారా? పెద్దలు పోతే పిండం పెట్టామనుకోండి, ఆ పిండశేషాన్ని ఆవుకి పెడతారమ్మా, కుక్కకి పెడతారా? దొరికింది కదా ఆవు, దొరకలేదని కుక్కకి పెట్టేస్తారా?
దేవుడు ప్రసాదం మిగిలితే ఆవుకు పెడతామండి, కుక్కకి పెడతామా? అందుకని దేవతలకు ఇచ్చే అర్జ్యాన్ని హవిష్యుని వీడికి ఎలా ఇస్తారండి రాక్షసుడికి? కానీ పౌరుషం వచ్చింది వాడికి, అదేదో సాధించాక వస్తానాడు. విచిత్రం ఏంటో తెలుసా? అది సాధించడానికి వెళ్ళాడు, ఋషుల ఆశ్రమాల మీద దాడి చేశాడు. నాకు బలవంతంగా హవిష్యు ఇస్తారా లేదా అన్నాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక తమ తపస్సులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక శపించవచ్చు, కానీ తపస్సు ఖర్చు అయిపోతుంది. ఇష్టం లేక శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానన్నాడు. ఆయన సత్యభామ ఇద్దరూ కలిసి వెళ్ళారు. 24 గంటల్లో వీడు మఠాష్ అయిపోయాడు, అంతే లెక్క. ఇప్పుడు ఊర్వశి హాయిగా ఉంది, ప్రమాదం నుంచి తప్పించుకుందా లేదా అంటే రెచ్చగొట్టే విధానం, మాట్లాడే విధానం తెలిస్తే ఎటువంటి ప్రమాదం నుంచి అయినా మనం తప్పించుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా రకరకాల మోసాల నుంచి తప్పించుకుందుకు ఈ సంభాషణ నైపుణ్యం చాలా ముఖ్యం. అందుకే ఆజిబు ఆకాశాపటు శక్తియు యశమునం ధనురక్తియు 5వ లక్షణం. యశమునం ధనురక్తియు కీర్తి పొందాలనే కాంక్ష ఉండాలి. కీర్తి అంటే ఏదో విచిత్రం అనుకోకండి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఫేమస్ అవ్వడం. ఫేమస్ అవ్వడం అంటారు ఇవాళ సెలబ్రిటీ, సెలబ్రిటీ అంటారు. సెలబ్రిటీ పదం ఎవరు కడుతూ అవుతున్నారు గమనించండి. సెలబ్రిటీ వేరు, ప్రముఖ వాడినప్పుడు మహానుభావుడు అనే అర్థం వేరండి. మహానుభావుడు అంటే మంచివాడు. సెలబ్రిటీలు అందరూ మంచివాళ్ళు కాదమ్మ. ఇందులో కొన్ని బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సెలబ్రిటీ అనగానే ఓ సినిమా యాక్టరు, క్రికెట్ వాడు, ఎవడైనా ఫేమస్ అయిన వాడు కనపడితే చాలు, వాడితో ఫోటో అయితే చాలు, కుక్కలు కూడా కనపడతాయమ్మ, సెల్ఫీ దిగుతారా? సెలబ్రిటీ అన్నవాడు మంచివాడా కాదా? వాడి మాట, వాడి చేత పరిశీలించగలిగితే వాడి మనస్సు కూడా మంచిదా కాదా తెలుసుకోవాలి. అంత తేలిగ్గా అందరి పక్కన నుంచి ఫోటోలు దిక్కకూడదు, చాలా ప్రమాదం. అది వారికి ప్రమాదం, వారికి ఇబ్బంది, మనకి ఇబ్బంది కూడా. అందుకే మంచివాళ్ళు అవ్వాలనే పేరు తెచ్చుకోవాలి, ప్రముఖుడు అవ్వాలనే పేరు కాదు. ఫేమస్ కాదండి మనకు కావాల్సింది, గుడ్నెస్. ఏదో రకంగా ప్రసిద్ధుడు అవ్వడం కాదండి, గుడ్నెస్. గుడ్డలిప్పుకొని రోడ్డు మీద నిలబడితే 100 మంది టీవీలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ప్రసిద్ధులు అవుతారండి, చూస్తారండి. ఇంకెందుకమ్మా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక అమ్మాయి కనుసేగ చేస్తే 3 కోట్ల మంది చూశారమ్మా, 30 కోట్ల మంది. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మేము ఎవరో సెలబ్రిటీలు కాదు, కేవలం కనుసేయగ. అది చేసి నెట్లో పెడితే ప్రపంచం మొత్తం మీద వాళ్ళు ఎక్కువ మంది చూసింది అదేనండి. మీరు చెప్పండి, ఆవిడ గొప్పదా, మంచిదా, అది మంచి పేనా? అది మంచి పేనా అండి? అది ఎంతమందిని రెచ్చగొడుతుంది? ఇక అలాగే మీరు పశ్చాలు చూసారు, మీకు అలాగే చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఎవడో సోంబేరిగడ తగులుతాడు వెనకాల. ఇది విద్యతో పాటు వినయం, బతుకుని నడిపించుకోవడం అంటే ఇది. ఇటువంటివి చూడకూడదు, వెంటనే కట్టేయండి. ఎవడో పంపిస్తాడు, మనకు పనేం లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో వచ్చాక ఎవరికి ఖాళీ లేకుండా పోయింది. ఇవి సగం జీవితాన్ని నాశనం చేస్తున్నాయి పూర్తిగా. వీటికి స్పందించవలసిన అవసరం లేదని నేను చెబుతున్నా. నేను చెప్పగా చెప్పగా ఎవరు మారారో ఏం మారారో నాకు అనవసరం. నా కొడుకు మారాడు, నాకు ఆనందంగా. నాకు 2 కొడుకులు, శ్రీశ్రీ గురజాడారు. మా 2వ అబ్బాయి వాడు ఎంఏ తెలుగు చేశాడు, యూనివర్సిటీ ఫస్ట్, ఎంఫిల్ చేశాడు, అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు బీహెచ్సీలు చేస్తున్నాడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలో గురజాడారు. వాడు నాకు మళ్ళీ ఈ ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. వాడు మనం ఉన్నట్టు నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా అన్నాడు. ఏమో అప్పుడు ఇదివరకు కొనదు, ఓ పాతికి వేలది, ఇదివరకు కొనదు ఉంది కదరా. వాడేదో ఫెలోషిప్ తెచ్చుకున్నాడు, నన్ను నేను డబ్బులు అడగల, ఊరికి నన్ను అనుమతి అడిగాడు. నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటున్నావు, నా అనుమతి ఎందుకు రాను? అబ్బాయి మీరు పెద్దవాళ్ళు అన్నాడు. గౌరవం, సంతోషం నాన్న, అన్న ఇదివరకు 5000 పెట్టి ఇప్పుడు ఎంత పెడతావురా అన్న? 2500 మించి పెట్టదలుచుకోలేదు అన్న. నేను ఆశ్చర్య, అదే ఉంటారు 2500. నా ఫోన్ బోడి ఫోన్ ఇది, ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు ఇందులో, ఇదే 4000 ఉంది. నీకు 2500 ఫోన్ ఏమిటి? నాకు విసుగొస్తుందండి. అందరూ ఏవోటి పంపిస్తున్నారు, అడ్డమైన చెత్త. వెంటనే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటాడు, రెస్పాండ్ అవ్వకపోతే వై నాట్ రెస్పాండింగ్ అని మళ్ళీ పంపిస్తాడు. గుడ్ మార్నింగ్ గాడిది గుడ్ మార్నింగ్ రెస్పాండ్ దీనికి పొద్దున్న. ఇది ఒప్పన వెంకటేశ్వర సుప్రభాతమా? అందుకని నాకు చికాకెత్తుందని చూసి చూసి అందుకని ఆ ఫోన్ అలా పెట్టాను. రోజుకు ఒక అరగంటే మాట్లాడతాను, దాని విషయం చూస్తాను. పంపవలసిన ఉంటే పంపుతాను, లేకపోతే వదిలేస్తాను. మిగిలిన గంటలన్నీ మాట్లాడడానికి నాకు ఫోన్ కావాలని, ఎవరిని అడిగితే నాకు లేదని చెప్పేస్తాను అని చెప్పాడమ్మా. నా బిడ్డ నా తల్లి అనుగ్రహం అనుకున్నా, నేను సంతోషించాను నిజంగా. చాలా మంచి పరిణామం అది. మీరు నిజంగా చదువులు కొనసాగాలి, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే రోజుకు ఒక గంట మాత్రమే దాన్ని చూడాలి. దాని గురించిన స్పందనలు మీరు ఏం పంపుతారో, బట్టన వేలు పైకి ఎడతారో కిందికి ఎడతారో పెట్టేయండి, అన్నీ చేసేయండి ఒకసారి 1 గంట అంతే. నేను నా పరిస్థితికి మీరు ఆలోచించండి. నేను ఆధ్యాత్మికవేత్తని, సాహిత్యవేత్తని, నన్ను ఎంతమంది ఎన్ని సందేహాలు అడుగుతారండి, ధర్మ సందేహాలు అందరూ అడుగుతారమ్మో. చాలా ఇవాళ మన సమాజంలో భక్తి పెరగడం మాట రావాలన్న భయం పెరిగింది, బాగా విపరీతంగా భయం పెరిగింది.
ఆ జయించా ఇది చేయకూడదా మా నాన్నగారు పోయారు నేను గుళ్ళోకి వెళ్ళొచ్చా ఇది పెద్ద గొడవ ఇక్కడ అందుకని తప్పదు మరి నేను రంగంలో ఉన్నా కొన్ని చెప్పక తప్పదు అందుకే నేను సమయం పెట్టుకున్నాను సాయంత్రం 4 నుంచి 5 మీకు కూడా చెబుతున్నా ఏం పర్వాలా నేనేదో పెద్దవాడిని గొప్పవాడిని అనుకోకల మీరందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు సాయంత్రం 4 నుంచి 5 లోగా నాకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడచ్చు నా వెబ్సైట్లో నెంబర్ ఉంది శ్రీగరికిపాటి.com అందులో నా నెంబర్ ఉంటుంది అది 4 నుంచి 5 మాత్రమే పనిచేస్తుంది ఇంకో టైంలో మీరు పనిచేసినా మోగదు కట్టేసి ఉందని వస్తుంది కట్టేస్తానా ఖచ్చితంగా నా ఇంకో ఏదో నేను మాట్లాడుకునేది అవసరమైతే వేరేది ఉంటుంది అది అందరికీ ఇవ్వను నేను అలా ఇస్తే బతకలేను ఇంకా సాయంత్రం 4 నుంచి 5 పెడు కానీ నాకు ఎంత క్రమశిక్షణ అంటే 3:58 అలారం పెట్టి నేను దాన్ని ఆన్ చేస్తాను ఎందుకు నేను ప్రేక్షకులకు వాగ్దానం చేశా నేను నా వాగ్దానానికి నేను కట్టుబడి ఉండాలి నా బాధ్యత అది ఎంత గొప్పవాడినైనా సరే నేను అనుకుంటాను 4 గంటలకు ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా పంపేయండి నేను ఇప్పుడు అభిమానులతో మాట్లాడాలి వారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు నేను అందుకోసం ఉన్నాను ఈ గంట వాళ్ళకి 4 to 5 అని 3:58 ఆన్ చేస్తా 5:01 కాగానే కట్టేస్తాను ఇంకా అనుమానం 5:01 ఉండి 2 ఉండదు ఇంకా కట్టేస్తాను ఆ గంటలోగా ఎంతమంది ఏదైనా అడగినా ఎంత విసిగించని ఏం అడగినా తెలిస్తే చెబుతా తెలియపోతే తెలియదని చెబుతా అందువల్ల నాకు నా అభిమానుల్లో మంచి పేరు ఉంది ఆయన మాట్లాడతారండి ఆయనే స్వయంగా మాట్లాడతారండి ఎవరు అసిస్టెంట్లు ఎవరు లేరండి పిఈలు గిఈలు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నా భార్య కూడా నాకు అసిస్టెంట్ కాదు నా ఫోన్లన్నీ నేనే మాట్లాడతాను నా కార్యక్రమాలన్నీ నేనే ఒప్పుకుంటాను ఎందుకంటే మధ్యలో ఇంకో అసిస్టెంట్ పెడతా జీవితాన్ని బరువు చేసుకోవడమే వాడికి 30,000 ఇవ్వాలి అది కూడా నేను సంపాదించాలి ఇప్పుడు అంతే నాకెందుకు లేనిపోయింది ఒక ఆఫీస్ పెడతాం ఆఫీస్ మెయింటెనెన్స్ 30,000 అది కూడా సంపాదించాలి ఇక్కడ ఇక అక్కడి నుంచి గుడి అన్నాం గోపురం అన్నాం గోశాల అన్నాం ట్రస్ట్ అన్నాం ఈ కోట్లనే సంపాదించడం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం రేపు పొద్దున్న ఎవడో జైలే పెడతారు బయటికి అందుకని నేను పెట్టుకోవాలి నాకు పని పెరుగుతున్న కొద్దీ నేను తగ్గించుకున్న ఆదాయం కూడా మనమే తగ్గించుకోవాలి మంచిది కార్యక్రమాలు మనమే తగ్గించుకోవాలి ఒప్పుకునేవేవు మంచిగా ఇలా యువతరానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నేను ప్రాధాన్యం ఇస్తాను వాటిని ఒప్పుకోవాలి అవి ఉపయోగం నేను అనుభవిస్తూ చెబుతున్నానమ్మా ఇవాళ నాకు అనే అవధానంలో ప్రవచనంలో చాలా 1 అనే స్థానం ఉందమ్మా నాతో సమానంగా ఉండేవారు 2 ముగ్గురు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు మైలవరపు శ్రీనివాసరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలా 1 ముగ్గురు 4 ఉన్నాం మేము రంగంలో అంతే కానీ నేను ఎప్పుడు ఆ భావన నా మనస్సుని కమ్మకుండా నేనేం చేస్తాను అంటే నెలకి 10 రోజులు ఖచ్చితంగా దేవుడు అడిగినా సరే ఇవ్వకుండా నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటాను ఏ ఒప్పుకోనే నో షూటింగ్ నో మీటింగ్ ఓన్లీ విత్ వైఫ్ చాటింగ్ అంతే ఆవిడో చాట నేను చీపురు పుచ్చు కూర్చున్నా చాటింగ్ అంతే కావాలని ఒప్పుకోనే ఎందుకంటే ఖాళీగా ఉండడం అనేది మనస్సుకి భార్యతో ఉండడం భార్యతో మాట్లాడడం ఖాళీగా ఉండడం ఏకాంతంగా ఉండడం మౌనం ధ్యానం జపం అనేది మనస్సుకు అలవాటు చేయకపోతే సాయంత్రం వేసరికి పిచ్చెక్కిపోతుందండి సభ లేదు ఇవాళ ఎవరు పిలవ ఏదైనా దురదా రోజు ఎవడు పిలుస్తాడు ఎందుకు పిలవాలి అంటే మనం బాగా వృత్తి ధర్మంలో రేపు మీరు కూడా చాలా పెద్ద ఇంజనీర్లు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు రకరకాల రంగాల్లోకి వెళ్తారు ఖాళీగా ఉండడం కూడా ఏకాంతంగా ఉండడం కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి పుస్తకం లేకుండా ఫోన్ లేకుండా ఫ్రెండ్ లేకుండా కనీసం 1 అరగంట మీతో మీరు మాట్లాడుకోవాలి కొనుక్కున్నా మంచిదే మీతో మీరే ఎవరు ఉండద్దు అసలు నేనేమిటి నేనేం ఆలోచిస్తున్నా నా ఆలోచనలు మంచివా చెడ్డవా అవసరమైతే కాగితం మీద రాసేయండి మరో మాట గుర్తుపెట్టుకోండి 1 అరగంట అయిపోయినా కాగితం చెప్పేయండి కొంపలు అంటుకుంటాయి క్లోజ్ ఫ్రెండ్ కదా అని చూపించేవారు ఇవన్నీ బయటెట్టేస్తాడు మొత్తం మన పరిశీలన మనలో మనం నేనేమిటి నా ఆలోచనలు ఏమిటి మంచిగా చెడ్డ ఇవాళ గరికపాటి నరసింహారావు గారు వచ్చారు ఇన్ని మాటలు చెప్పారు ఇందులో నేను ఏది చేస్తున్నా ఏది చేయడం లేదు నేను ఏది నిలబెట్టుకోవాలి ఏది వదిలేయాలి అని మీతో మీరు 1 అరగంట మాట్లాడుకోండి మీరు గొప్ప మనిషి అవుతారమ్మా ఇంజనీర్ల విషయం తర్వాత గొప్ప వ్యక్తి అవుతారు ఖచ్చితంగా ఆ ఏకాంతం అలవాటు పడాలి నేను ఇంత స్థాయిలో ఉండి కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ఎవ్వరికీ చెప్పకుండా కావాలంటే కార్యకర్తలు అడిగినా సరే అబద్ధం చెప్పేస్తాను నాకు ఖాళీ లేదండి నేను రాలేనండి మీరేమనుకోకండి నాకు ఖాళీ లేదండి మంత్రులు ఎమ్మెల్యేలు 3 మంది చెబుతున్నారు అయ్యా నన్ను క్షమించండి నాకు ఖాళీ లేదు ఆ మాత్రం 10-12 రోజులైనా ఇంట్లో ఒంటరిగా ఉండి మన పుస్తకాలు ఏవో మనం చదువుకుని భార్యాపిల్లలతో మాట్లాడి మనసులో నమశివాయ అని జపం చేసుకుని ఉండలేకపోతే రేపొద్దున ఈ వృత్తి ఇలాగే ఉంటుందా భగవంతుడు ఈ గొట్టం బొప్పాసి గొట్టం ఇచ్చాడు వాగుతున్నావు రేపొద్దున దీనికి ఏమైనా అయితే ఏం వాగుతావు నోరు మూసు కూర్చోవాలి ఎవడు పిలుస్తాడు అప్పుడు ఉండాలా వద్దా అప్పుడు ఈ జపం ఎంత ఉపయోగిస్తుందండి ఎంత మౌనం ఎంత గొప్పదండి 1 లక్ష మాటలు వ్యక్తం చేయలేని భావాన్ని 1 మౌనం వ్యక్తం చేయగలుగుతుందండి మౌనం చాలా గొప్పది మాటలు అది అలవాటు చేసుకోవాలి అందుకే సరిగ్గా యశమానందన వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉండాలి తప్ప ఎనీహౌ ఐ షుడ్ బికమ్ సెలబ్రిటీ ఎనీహౌ అనే మాట పనికిరాదమ్మా ఇట్ షుడ్ హౌ ఏమిటో తెలుస్తుంది వాట్ హౌ నాట్ ఎనీహౌ
ఏదో రకంగా ఏమిటండి, ఏ రకంగా తేరాల్సిందే. చివరి మాట, చిన్నది కాని మాట, విద్య యందు వాంఛా పరివృద్ధి యందు. మీరైనా మేమైనా జీవితంలో చేసే పొరపాటు ఏమిటంటే, విద్య అయిపోగానే ఉద్యోగం రాగానే చదవడం మానేస్తాం. ఇంకా చదవక్కల, ఇంజనీరింగ్ అయిపోయిందిగా ఇంకెందుకు. ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది, అందరికీ 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. ఐ గాట్ 98. ఈ 98 వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు సంస్కృతంలో నీ పేరు రాయమని అడగండి, పేరే వాళ్ళ పేరు వాళ్ళే. అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. నీ పేరు రాయమంటే సిలబస్లో లేదా, ఉండదో సిలబస్లో నెంబర్ వేస్తారు, పేరు రాయరు. పోనీ బాబు అది కూడా వద్దయా, నువ్వేదో ఇంటర్మీడియట్లో చదువుకున్నావు కదా ఒక శ్లోకం, పదం తుషారశ్రుత ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్ర ముక్తైహి ముక్తాఫలైహి కేసరినాం కిరాతాక అని మీరు హిమవన్నగహ అనే పాటల్లో కొంతమంది చదువుకున్నారు ఈ శ్లోకాన్ని. పాత సిలబస్లో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదు, కానీ హిమాలయ వర్ణన ఉంది, అందులో ఉంది ఇది. ఈ శ్లోకం చదువుకున్నావు కదా, దాని అర్థం చెప్పన్నావు అనుకో, దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. పేరు రాయవయ్యా అంటే సిలబస్లో లేదా, ఆ శ్లోకం భావం చెప్పబోయే అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. సెమిస్టర్ అయిపోతే ఇంకేముంటుందా, నువ్వు మినిస్టరా? చదువుకున్నది గుర్తుపెట్టుకోవడానిక వదిలేయడానిక, చదువుకున్న దశలోనే వదిలేస్తే అలాగా. కానీ ఈ ఒక్క శ్లోకం తెలుసుకుని మనం సెలవు తీసుకుందామండి. ఈ శ్లోకానికి నిజంగా అర్థం తెలిసి మీరు అన్వయం చేసుకుంటే, ఇప్పుడు కాదండి, భగవంతుడు ఎన్ని జన్మలు ఇచ్చినా జన్మల్ని కోరుకుంటాం, ప్రతి జన్మలో విజయం సాధిస్తా, కానీ ఆత్మహత్య జోలికి పోవండి అసలు ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ రాదు. అది కిరాతుల గురించి చెప్పాడు ఆ శ్లోకం. మన చదువును మనం వినియోగం చేసుకోకపోవడం అంటే ఇదే. విద్యయందు వాంఛా పరివృద్ధి అని ఎప్పుడు జీవితాంతం చదువుతూనే ఉండాలి, చదవడం ఆపకూడదు. ఇప్పుడు నా బ్యాగ్, నేను కూడా వచ్చిన బ్యాగ్ నాకు కూడా ఉంది, శ్రీనివాసరావు గారు కారులో పెట్టారు, మీరు ఆ బ్యాగ్ తీయండి అమ్మా, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం ఉంది అందులో. నా ఈ ప్రసంగానికి అది అవసరం లేదు, దీని వేరు అది వేరు. కానీ నాకు ఇష్టం ఆయన తత్వం, ఆయన చెప్పిన మాటలన్నీ ఇష్టం. రామకృష్ణ బోధామృతమైన 400 పేజీల పుస్తకం నా బ్యాగ్లో ఉంది, ఎందుకంటే ఇది అయిపోతుంది. నేనేదో మా ఊళ్ళో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం అక్కడ ఖాళీ ఉంటుంది నాకు, 2-3 గంటలు ఆ పుస్తకం చదువుకుంటాను. లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను, ఎరా ఏం సంపాదించా, పొద్దున ఏమిచ్చారా, ఇదే గొడవ, ఏదో ఇచ్చానండి, ఏ ఉండాలరా 4 రూపాయలు ఇప్పుడే సంపాదించుకో, ఈ అధమ మాటలన్నీ వస్తాయండి. లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు ఇతర ప్రవచనకర్తలు అవధానాలు, వాళ్ళతో పోల్చి ఆయన సంపాదించిందంటే మేము సంపాదించాం అంటాడు. వెంటనే మన మనసులో ఓ భావన వస్తుంది, ఓ మనం సంపాదించట్లేదు అనమాట, వెంటనే నేను కమర్షియల్ అవుతాను. ఇది కాకుండా ఉండాలంటే మన చేతిలో పుస్తకం ఉండాలి. ఎవరన్నా నాతో మాట్లాడడానికి వచ్చారనుకో, ఈ పుస్తకం చూపిస్తా, గోచి పెట్టుకుని రామకృష్ణ పరమహంస కనపడతాడు, వెళ్ళిపోతాడు. ఓహో వీడి సబ్జెక్ట్ ఇదన్నమాట, మనం బలకరించకూడదు అనవసరం, అంతే కదా. అదే సల్మాన్ ఖాన్ కనపడ్డాడు అనుకో, దగ్గరికి వస్తాడు. రామకృష్ణ పరమహంస మన పుస్తకం వీడు ఆ మతంలో ఉన్నాడు, మనకి ఎందుకు వచ్చిందో పోతాడు, మనకు అదే కావాల్సింది. ఇప్పటికి నేను మీ విద్యార్థులు మా పిల్లలు లాంటి వాళ్ళని చెబుతున్నానమ్మా, నేను ఇంటి దగ్గర ఉంటే 10 రోజులు ఉంటాను పూర్తిగా అని చెప్పానే, 10 రోజుల్లో రోజుకి 10 గంటలు చదువుతాను, 10 పుస్తకాలు కనీసం చదువుతాను, 10 నుంచి 15, ఏది అరగంట మించి చదువు. రోజుకి 15 పుస్తకాలు చదవాల్సిందే, అరగంటలో గంటలో ఎంత అయితే అంతే. అక్కడ ఒక చిన్న బుక్ కీపర్లో తాటాక ముక్క ఒకటి పెడతాం, ఆపేస్తాం, వాటం ఒక్క మన్నాడు చదువుతాం. ఆ రకంగా ఇప్పుడు తెలుగులో సంస్కృతంలో ప్రసిద్ధములైన కావ్యాలు కనీసం తెలుగులో 200, సంస్కృతంలో 200 నేను చదవగలిగానండి. పూర్తిగా మళ్ళీ చదవడం అంటే ఏదో ముఖ్యమైన శ్లోకాలు కాదు, మొత్తం స్త్రీ నుంచి ఇతిశ్రీ వరకు ప్రతి పదార్థం తాత్పర్యం వ్యాఖ్యానం సహా దాని సమయం దాన్ని పెట్టుకున్నాం. చదవడం వల్ల కలిసి వచ్చింది ఏమిటంటే, విద్యయందు వాంఛా పరివృద్ధి. అదే ఇక్కడ చెబుతున్నాడు, మీరు చదువుకున్న సంస్కృతంలోనే ఇవాళ మొత్తం సమస్యలకు ఉపాయం ఎలా ఉందో తెలుసుకుందాం. హిమాలయ పర్వతం ఉందిట, అందరూ చూస్తున్నదేగా, అక్కడ నిరంతరం మంచు కురుస్తూ ఉంటుంది, అక్కడ సింహాలు వేటాడతారట. సింహాలు అక్కడ బాగా ఉంటాయి, హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని చోట్ల సింహాలు బాగా ఉంటాయి. సింహాలు కిరాతులు వేటాడతారు, పోయేవాళ్ళు వాళ్ళు వస్తారట, కిరాతులు వచ్చినప్పుడు ఓసారి వచ్చారట. సింహాలను ఎలా వేటాడతారు, సింహం గుహలో ఉంటుంది ఎప్పుడు తెలుసా, ఎప్పుడు బయటికి రాదు, 24 గంటల్లో 20 గంటల సింహం పడుకుంటుంది, విచిత్రంగా 20 గంటలు పడుకుంటుంది అంటే విశ్రాంతి, 4 గంటలే పనిచేస్తుంది. ఆ 4 గంటల్లో బయటకు వస్తుంది, సింహానికి మామూలు ఫుడ్ నచ్చదు, కుక్క ఫుడ్ నక్క ఫుడ్ కుదరదు అక్కడ. నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కం గాక కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటాడు పరవస్తు చెన్నై సూర్య. తన వాడి గోళతో స్వయంగా ఈయన కుంభస్థలం మీద దూకి తన చేతుల వాడి గోళను ఉపయోగించి చీల్చి ఆ కుంభస్థలంలో ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది తప్ప 2 ఇడ్లీ పెడితే గడ్డి పెడితే తినే రకం కాదు.
సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పట్టుకెళ్ళేవనుకో అది ఏమంటుంది తెలుసా, ఇడ్లీ పక్కనెట్టి నువ్వు రాంట, నువ్వు ఉంటావు మంచి బాగుంటావు అల్లం చట్నీలా, అదెందుకు పక్కనెట్టి. అంటే సింహం స్వభావం మీరు గమనించండి, మనం పెడితే తిందో అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా, మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళం సంపాదించాడు, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన ఏమో, మనం బతకడం ఏంటి, మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, అర్ధ రూపాయి అయినా మంచిదే, మన సొంతం. మనమే 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి. ఆ ధైర్యం సింహం అది. ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా, ఇంతే, ఉడికే 100 గ్రాములు. దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకు తెలుసా, వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు. అంటే సింహం ఎంత త్యాగం అంటే, నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా, మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి. మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి, మనకు అవసరమైందే మనం అనుభవించాలి, మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చెయ్యాలి. ఎందుకంటే సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి. చాలామంది ఉన్నారు రోజంతా కష్టపడినా 100 రూపాయలు రాని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికేను. మీ తల్లిదండ్రుల్లో కూడా ఉంటారు, మీరు ఆలోచించుకుంటే రోజుకు కష్టపడినా 100 200 కూడా రావండి. 4 ఇళ్లలో పాచి పని చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కానివ్వండి చదివిస్తున్నారమ్మా పని మనుషులు, మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. 4 ఇళ్లలోనూ పనిచేస్తే వాళ్ళకి 4000 కూడా రావండి. యాత్ర పడతారు, గోళ్ళు పుచ్చిపోతాయి, వేళ్ళు పుచ్చిపోతాయి, మా అమ్మాయి అండి మా అమ్మాయి కానివెంట చదువుకుంటుందండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఆ తల్లికి రేపు పొద్దున సుఖము భోగము కల్పించకపోతే మన చదువు దేనికి, మన వైభవం దేనికి. దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం. సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి. సంపాదించాలంటే అంతా మనం తింటాం, తినాం, మనకు కావాల్సిందే తింటాం, మిగిలింది ఇచ్చేస్తాం. ఎవరన్నా తిన్నాయి మన వాళ్ళు వాళ్ళు బతుకుతారు. అలాగ వస్తే ఆవేళ ఏం జరిగిందంటే ఆ కిరాతులు వచ్చినప్పటికీ వేటాడదామంటే ఇబ్బంది ఉంటుంది. సింహం ఏనుగుని చంపాక ఏం చేస్తుంది, కిందికి దిగుతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది హుందాగా, దానికేం భయం లేదుగా, దాన్ని ఎవరు చంపుతారు. వెళుతుంది, వెళ్ళిపోయినప్పుడు ఆ గోళ్ళకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మరకలు కింద గుర్తులు పడతాయి. దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి, నెత్తుడు రంగులో నెత్తుడు మరకలు. దాన్ని బట్టి కిరాతులు గుర్తుపట్టి అది గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి చంపుతారు. అంతేగాని సింహం ఐ వాంట్ టు కిల్ యూ ప్లీజ్ కమ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదది, నువ్వు చేతులు ఎత్తమంటే ఎత్తది, అది దానికి మెసేజ్ ఇస్తే వస్తుంది, అది దాని బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా పరిగెత్తుకు రావడానికి రాదు అది. అది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాయలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చంపాలి, అంతేకాదు దానికి వెరాటాడు. అందుకని వీళ్ళు వచ్చారట. కానీ ఆ రోజుని విపరీతంగా మంచు కురిసింది. పదం తుషారశ్రుత ధౌత రక్తం, తుషారశ్రుతి ధౌత రక్తం. విపరీతంగా మంచు కురియడం వల్ల ఆ సింహం కాలి అడుగులు గుర్తులు ఉన్నాయే, నెత్తుటి మరకల గుర్తులు అవి చెరిగిపోయాయి. మరి మంచు కురిస్తే పోతాయి కదా, దానివల్ల సింహం ఏ దారిలో వెళ్ళిందో తెలియట్లా. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు రహస్యంగా, ఏమిటో రా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి, దిక్కుమాలిన కొండ మంచు కూడా ఇక్కడే కురుస్తుంది, ఇవాళ గుర్తులు కనబడడం లేదు, సింహాన్ని ఎలా చంపుతావరా, నేను మా ఆవిడకి చెప్పాను కూడా సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొత్త పులి గోరులాగా నువ్వు ధరించుదుగా అని చెప్తే, సరేలే మావా అంది ఆవిడ, నేనేమిటో ఇక్కడికి వచ్చాక సింహం లేదు గుర్తు లేదు నా ప్రాణం పోయేలా ఉంది దొరకట్లేదు అంటే, కంగారు పడకరా అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు, వాడేమన్నాడు చూద్దాం కంగారు పడక ఉపాయం ఉంటుంది, ఇది ఒకటేనా, ఈ దారి కాకపోతే ఇంకో దారి లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తుందామా. మనం ఒక్కడుగు ముందుకేస్తే కనకదుర్గ 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. భగవంతుడు నమ్మండి ఖచ్చితంగా, పురుష ప్రయత్నం మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదండి. ఒక్కడుగు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడికి వేసి అమ్మవారు 9 అడుగులు వేస్తుందమ్మా. ఆవిడ తల్లి సందేహించాల్సిన పనుల బిడ్డ నడక నేర్చుకునేవాడు ఒక్కడుగు వేస్తే పడిపోతా పడిపోతా నాన్న అని వచ్చేస్తుంది ఆవిడ. మనకే కనకదుర్గ తల్లి లాంటి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డలం కింద లెక్క. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఒక్కడుగు ముందుకేస్తే ఆవిడ 9 అడుగులు ముందుకేసి ఆశీర్వదిస్తుంది. నువ్వు ప్రయత్నిస్తున్నావురా, ప్రయత్నించేవాడు నాకు కావాలి, పడుకునేవాడు కాదు ఇక్కడ, ప్రయత్నించేవాడు కావాలి. అందుకని వాడు ప్రయత్నించాడు. వీధి ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఓ చోట ముత్యాలు రాలి పడ్డాయి. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి, హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకు ఉంటాయి, మనకు ఆలోచన తట్టదు. వెంటనే ఏం చేస్తాం మనం, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్, ఇంతే మన బతికింతే, మనకు తెలిస్తే కదా. వాళ్ళు కిరాతులు ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ స్మార్ట్ ఫోన్ ఈ గొడవలు లేవు వాళ్ళకి, వాళ్ళకి ఇది ఒక్కటే తెలుసు బుర్ర. ఆలోచించాడు వాడు, వాళ్ళ తాతో వాళ్ళ నాన్నో ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు ఏమిటంటే, ముత్యాలు కేవలం ముత్యపు చిప్పల్లో మాత్రమే ఉండవు, ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి.
అడవిపంది కోరల్లో ముత్యాలు ఉంటాయి, నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి, ముత్యాలు ఉండే చోట్లున్నాయి. కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఎప్పటికున్నాయి ఆ చెరుకు గడలు అంట. చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యం పుడుతుంది. ముత్యాలు పుట్టే చోట్ల 8, 9 ఉన్నాయి. కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ గోళ్ళు చీరుస్తారు, గోళతో చీరుస్తుంది కదా. ఆ చీర్చినప్పుడు గోళల్లో ముత్యాలు ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? దానికి నెయిల్ కటింగ్ చేసుకోవడం తెలియదు. దానికి నెయిల్ కటింగ్ చేసే మనిషి ఎంతవరకు పుట్టాల. ఇవన్నీ కారణాలే, ప్రకృతి మనకు సహకరించింది. ఆ వంకర టింకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. అవి ఏమయ్యాయి? కిందికి దిగి ఏనుగును చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు కింద జారిపడ్డాయి. ముత్యాలందులో జారిపడ్డాయి. ఎందుకు జారిపడ్డాయి? మంచు కురవడం వల్లే జారిపడ్డాయి. ఆ మంచు బాగా కురిసింది కదా, ఆ నీళ్లు గోళల్లోకి వెళ్ళాయి. అప్పుడు లూజ్ అయింది, వదులైంది, ముత్యం జారిపడింది. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావో ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్ ఇట్, వెయిట్ ఇట్, వెయిట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది అందుకే ఇది పోయింది. పానే పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగానే జరుగుతుంది. మనకి ఆపద అని ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి, ఆశ్చర్యమేం లేదు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు. పైగా ఇంకోటి ఆలోచించండి, చెరిగిపోయింది నెత్తుడి మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి బారక అదంత అంతే. వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడమే మంచిదే ఉంది, ఏదో శనుదులు పోయింది అంతే. ఎందుకంటే మన తప్పు ఉండకూడదు రేపు వివాహాలు అని అంతేనమో. ఇవాళ చాలా వివాహాలు కష్టంగా ఉన్నాయి నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చెబుతున్నా. 10 ఏళ్ళు కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చండి, ఇవాళ పద్మశ్రీయే, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఇంకా ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ ఉన్నారనుకో భారతరత్న. ఎందుకంటే ఇవాళ ఇది పెద్ద టాపిక్ అది, 10 ఇయర్స్ ఫ్యామిలీ విత్ ది సేమ్ పర్సన్. సేమ్ పర్సన్ కాబట్టి ఇంకోటి వస్తాడా? మరి మీ అమ్మగారు, మీ తాతగారు, మీ పురుగులు పరిశీలించండి. మా అమ్మగారు, మా తాతగారు పరిశీలించుకుందాం. 70 ఏళ్ళు కాపురాలు చేశారండి, వయస్సు కాదమ్మా. 70-80 ఏళ్ళు కాపురమే చేశారు, అదే మనుషులతో అలాగే పడుతూ లేస్తూ తిడుతూ తిట్టించుకుంటూ ఏదో గొడవ తప్పుతాడు ఏటో ఒకడా నాకు అని తాత అంతే. అంతేనండి పడ్డారు, పడ్డబట్టి ఇవాళ నిలబడ్డారండి. ఇవాళ చిన్న మాట ఏదైనా వయసుడై అన్న వెళ్ళిపోవడం, ఓ మాట ఆడడానికి వీల్లేదు, మగాడడానికి వీలు. పరిహాడవుళ్ళు ఉండి ఆడవాళ్ళు అంటారు, లేకపోతే సంపాదన ఇబ్బందుల్లో ఉండి మగవాడు ఏదో ఒకటి అంటారండి. అది పెద్ద విషయం, అక్కడ వదిలేస్తే అయిపోయి ఊరికే పీకానం లాగానం దేనికంత, జీవితమే మిథ్య అని వాళ్ళు ఆలోచించండి. తెరిచి ఉన్నది ఎప్పుడు ముత్యాల మార్గం, పోయింది ఎప్పుడు నెత్తుడి మరకల మార్గం. ఇంకోటి ఆలోచించండి, లోతుకెళ్ళిన కొద్దీ జీవితం అర్థమవుతుంది, సాహిత్యం అర్థమవుతుంది. నెత్తుడి మరకల మార్గంలో వీళ్ళు వెళ్ళుంటే సింహం దొరుకుతుందని గ్యారంటీ లేదు. సింహానికి వీళ్ళు కూడా దొరకచ్చు కర్మగాలితే, కానీ ముత్యాల మార్గంలో పెడితే ప్రయోజనం ఏంటంటే సింహం దొరకపోయినా ముత్యాలైనా దొరుకుతాయి. ఇందాక సింహ అనేవాడు బాధపడ్డాడు, ఎవరేమో ఆవిడ సింహం గోరు తెమ్మందురా, నేను తేనరాదు, అసలే కోపిష్టిది అంటే వీడు రంగా జవాబు చెప్పాడు, ఎవరే మీ ఆవిడ సింహం గోరు ఎందుకు తెమ్మందురా, నువ్వు అది తప్ప ఇంకేం తేవు కాబట్టి. కానీ నువ్వు ముత్యాలు పట్టుకెళ్ళావనుకో ఆడవాళ్ళకి ముత్యాలు ఇష్టమా, ఈ సింహం గోరు కాగ్గోరు వాళ్ళకి ఎందుకు పని, నువ్వు అంతకుమించి ఏం తేలేవు కాబట్టి అది అడిగారు. కానీ నువ్వు ముత్యాలే పట్టుకెళ్ళి దండగా ఆవిడ మెళ్ళలో వేయగలిగితే అంతకంటే ఆనందించేది ఏమైనా ఉందా? రేపటి నుంచి ప్రతిరోజు ముత్యాలు ఉన్న చోటుకి వెళ్ళి మావా అంటుంది ఆవిడ. వాళ్ళకి ముత్యాలు రత్నాలు కావాలి, కానీ గోళ్ళు గొడ్డళ్ళు వాళ్ళకి దీనికి సున్నితమైన మనస్తత్వం కదా స్త్రీ అంటే. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా అని అంటే ఆ ముత్యాల మార్గంలో వెళ్ళారండి, వాళ్ళకి పని జరిగిందని చెప్పాడండి కాళిదాసు. ఈ శ్లోకం చాలామందికి హిమవన్నగ అనే పాఠంలో ఇంటర్మీడియట్లో ఉందండి, కానీ దురదృష్టం ఏంటంటే ఇది ఎందుకోసం అమ్మా అంటే ఫర్ 8 మార్క్స్ ఓన్లీ. నాకు 8కి 8 వచ్చే 8కి 8 వచ్చే 8కి 8 వచ్చే 9కి డెత్ కూడా వచ్చేసి 8కి 8 రావడం, 80కి 80 రావడం ముఖ్యం కాదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా, ఎప్పుడైనా పరీక్షల్లో దెబ్బతిన్నా, దేంట్లో దెబ్బతిన్నా, మార్కులు తక్కువ వచ్చినా కంగారు పడకండి. మీ దగ్గర ఇవాళ ఉండి మీ తండ్రిలా సగర్వంగా ఇంత గౌరవం పొందుతూ మాట్లాడుతున్న మనిషి 10వ తరగతి తప్పాడమ్మా, 10th ఫెయిల్.
నేను మళ్ళీ చదివా. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. అప్పటికి బళ్ళలోకి వస్తే సీనియర్ ఆర్టిస్ట్ అని ఆక్షేపించేవారు. ఇంత చేస్తే 2వ సంవత్సరం చదివినది. పైగా అప్పట్లో పద్ధతి ఏమిటో తెలుసా, ఒక సబ్జెక్టు పోతే అది కట్టడం ఇన్స్టెంట్ లేదు, మొత్తం 6 మళ్ళీ రాయాల్సిందే. మరి మొత్తం అది ఒక సబ్జెక్టులో ఒక మార్కు తక్కువైంది అంతే, ఒక మార్కే. దానికోసం మొత్తం 7 చదివాం. దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే, మొదటిసారి నేను ఉత్తీర్ణుడై ఉంటే 600 to 280 మార్కులు, అదో మార్కుల 40%. కానీ 2వ సారి మా నాన్నగారు ఏమన్నారంటే, ఒరే సబ్జెక్టు బాగా నలుగుతుందిరా, రుబ్బినట్టు అవుతుందిరా, బాగా చదవరా, నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని వేదం చదువుకున్న ఆ పండితుడు నన్ను ఆశీర్వదించాడు, ధైర్యం చెప్పాడు నాకు. అందువల్ల నేను మళ్ళీ చదివా. మొహమాట పడకుండా పక్క వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే, ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే, మళ్ళీ చదివా. ఆశ్చర్యకరంగా నా ప్రజ్ఞ ఫలించి, నా కృషి ఫలించి, నా తండ్రి ఆశీస్సులు ఫలించి, 2వ సంవత్సరం నేను పరీక్ష రాసినప్పుడు 67% or 70% వచ్చిందమ్మా నాకు. 70% ఇప్పుడు పెద్ద విచిత్రం కాదు, కానీ 71 నేను పరీక్ష రాసింది. 71% చాలా ఎక్కువ. అప్పుడు జిల్లాలో నాకు సెకండ్ మార్కు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ స్థానం నాది. ఇవాళ 90 వచ్చినా దిక్కు లేదు అక్కడ. అప్పుడు ఏనుగు ఎక్కించారు, ఇప్పుడు కుక్కను కూడా ఎక్కించాలి. ఎందుకంటే అప్పుడు మార్కులు వచ్చేవి, ఇప్పుడు వేసేస్తున్నారు, అది తేడా. అప్పుడు మేము సంపాదించుకునేవాళ్ళు, ఇప్పుడు వేసేస్తున్నారు. ఎందుకంటే వేయిపోతే ఆత్మహత్య చేసుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ. ఇది మనం నేర్చుకుందామండి. ముగింపుగా ఒక్క మాట, జీవితానికి ఎప్పుడు ముగింపు అనేది ఉండదండి, ఒక్కటే ఒక్క ముగింపు. వేదాంతం తెలిసిన వ్యక్తిగా దానితోనే ముగిస్తున్నా, నేనెవరు అది తెలుసుకుంటేనే జీవితానికి ముగింపు. శంకరాచార్య చెబుతారు, నువ్వు ఎన్ని ఇంజనీరింగ్లు చదివినా, ఇంగ్లీష్ మీడియంలు చదివినా, వేదాలు చదివినా, శాస్త్రాలు చదివినా, స్త్రీవైనా పురుషుడివైనా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, అంతిమంగా తెలుసుకోవలసింది ఒకటే, మనం తల్లి ప్రేమతో మొదలుపెట్టాం, తల్లి ప్రేమతోనే ముగిస్తున్నాం. కన్న తల్లి ప్రేమతో జీవితం మొదలైందమ్మా, కనకదుర్గాదేవి అనుగ్రహంతో మన జీవితం పండాలి ఖచ్చితంగా, దైవానుగ్రహంతో. అనంతమైనటువంటి ఆనందం మన గుండెల్లో ఉంది, బయట వస్తువుల్లో లేదు, పదార్థాల్లో లేదు, లోకాల్లో లేదు, లోకంలో ఎక్కడా లేని ఆనందం నీ గుండెల్లో ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీతో నువ్వు మాట్లాడుకుంటూ, నీలో నువ్వు భావించుకుంటూ ఆనందంగా ఉండగలిగితే నువ్వు జీవితంలో విజయం సాధించినట్టు లెక్క. నీ ఆనందం ఇంకొకరి మీద ఆధారపడింది, ఇంకో విషయం మీద ఆధారపడింది, ఇంకో వస్తువు మీద ఆధారపడింది అంటే అది ఆనందం కాదమ్మా, అది విషాదం. ఏది ఎలా జరిగినా మనం ఆనందంగా ఉండాలంటే, ఆనందో బ్రహ్మేతి జిజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ భూతాని ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంతభిషం విషంతీతి. ఆనందో బ్రహ్మేతి జిజానాత్ ఆ ఆనందమే పరమాత్మ స్వరూపం, దాన్ని అంతిమంగా పొందాలి మనం. అంతవరకు జీవితంలో ఎప్పుడూ ప్రతిదాన్ని ఆనందపు ఛాయగానే తీసుకోవాలి. అలాగ ఆనందంగా తీసుకునే అనుకూల దృక్పథాన్ని మీకు కలిగించడంలో, మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేయడంలో నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.